సెషన్స్ కేసు నంబర్ 16/1950 ముద్దాయి అలివరపు భీమారావు. ముద్దాయి అలివరపు భీమారావు పైన ఇండియన్ పీనల్ కోడ్ 382, 458, 302 సెక్షన్ల కింద చేయబడిన ఛార్జీలు ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యముల వల్ల పూర్తిగా రుజువు కాబడినవని ఎంచవలసి ఉన్నది. అతడు చేసినది ఘోర హత్య, ఉద్దేశపూర్వకముగా సర్వసంసిద్ధుడై చేసినది. అట్టి సంఘ విద్రోహి ఎడల సానుభూతి చూపుటకు ఎట్టి అవకాశమును లేదు. కావున ముద్దాయి భీమారావుకు ఈ నేరమునకు గాను మరణదండన విధించడమైనది. ఈ శిక్ష హైకోర్టు వారు జీపీసీ 374 సెక్షన్ ప్రకారం కాయపరిచిన పిమ్మట అమలు జరపబడవలేదు. చూడమ్మా బాబుగారు, నాకు దిక్కెవరు బాబుగారు. నువ్వేం చేస్తుంటావమ్మా? నిజంగా మీరు దేవుళ్ళు అంటారు బాబుగారు. అమ్మగారికి నొప్పులు ఎక్కువే, డాక్టర్ మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. పెరుమాళ్ళు, ఈ రత్తమని ఇంటికి తీసుకెళ్ళు, మీతో పడే ఉంటుంది. మీ ఇంటానికి సిట్ చేశారా అమ్మ? మీకు మగ పిల్ల వాడి పుట్టాడు, పట్టిలో సారీ తల్లిని బ్రతికించలేకపోయా.
వంకాయలు కాస్తాయి బాబు పద. దండాలు బాబు. ఏం తాత ఏమంటున్నాయి మొక్కలు? ఏమంటాయి బాబు? తవరు నారు పోసి నీరేసిన మొక్కలు చూడండి, తవరు చూసి ఎట్ట నవ్వుకుంటున్నాయి. అక్కడికి నీళ్ళు వెళ్ళాయేమో చూడు. అక్కడ తాత. ఏం బాబు, దీనికి ఏదో చీడబట్టినట్టుంది. అది చీడ కాదు బాబు, రాత్రి ఉడతలో ఏ కొట్టేసినట్టున్నాయి. ఎందుకైనా మంచిది, ఇంట్లో మందు ఉంది తీసుకొచ్చి కొట్టు. అట్టాగే బాబు. ఏం బాబు, ఎప్పుడో వేసాము వేసిన కాయ మొక్కలు ఇంకా కాలేదే. కాసాయి బాబు. ఎక్కడ ఒక్క కాయ కూడా లేదే, వచ్చి చూపించు. ఏరుశనక్కాయలు పైన కాయి బాబు, భూమి లోపల కాస్తాయి. అయ్యి అంతే బాబు, కాయలు పళ్ళు అయ్యి చెట్ల కొమ్మలకి రమ్మలకి కాస్తాయి, దుంపలు అయ్యి భూమి లోపల కాస్తాయి. వేసిన కాయలు దుంపలా కాయలా? దుంపలే, అవి భూమిలో కాస్తాయి కాబట్టి దుంపలే. మరి వేసిన కాయలు అంటారే? అయ్యి దుంపలైనా అవి కాయలే బాబు. తాత ఓడిపోయాడే, తాత ఓడిపోయాడే, తాత ఓడిపోయాడే, తాత ఓడిపోయాడు, తాత ఓడిపోయాడు, తాత ఓడిపోయాడు, తాత ఓడిపోయాడే, తాత ఓడిపోయాడు. తాత చదువుకోలేదు కాబట్టి చెప్పలేడు, నువ్వు చదువుకున్నావుగా చెప్పరాదు. ఓ చెప్తాను. చెప్పు, వేరుశనగ కాయ భూమిలో ఎందుకుంటుంది? వేరు శనగకాయ అంటే వేరుకు పుట్టిన శనగకాయ. వేరు భూమిలో ఉంటుంది కాబట్టి అవి భూమిలో ఉంటాయి. బాబు ఏమైంది? సీత పిలుస్తోంది పద. రాజా, తాత అసలు నువ్వే వాడికి అల్లారంత నేర్పింది, ఇప్పుడు బాబు గారు చెప్పింది. రాజా వస్తావా రావా? నేను రానుపో. చొక్కా వేసుకుంటావా లేదా? నా కొద్దు పో. అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. పోతే పో. కోపం వచ్చిందక్క? కోపం వచ్చిందా? చెప్పక. నువ్వు మళ్ళీ ఇలా చేసావంటే నేను నిజంగానే ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు నీకు నీళ్లు పోసేవాళ్ళుండ్రు, బట్టలు తొడిగేవాళ్ళుండ్రు, అన్నం పెట్టేవాళ్ళుండ్రు. ఓహో, అసలు నీళ్ళే పోసుకోను, బట్టలే తొడుకోను, అన్నమే తిన్ను. బాబు మహారాజ. కుప్పిలి వెంకటేశ్వరరావు 50 50, పాలం వీర వెంకట సత్యశివ సుందరం 70 70. వెంకటప్పయ్య గారు. రే నీ కర్మ కొద్దీ కాదురా, నీకా నట్టి నా కర్మ. నీ నోట్లో పడి నా పేరు రకరకాలుగా కత్తిర పడేస్తుంది. తప్పయ్య గారు, తప్పయ్య గారు పేరు వద్దు పెటాకులు వద్దు కానీ నువ్వు వచ్చిన పనిగా చెప్పాడు. జీతమేగా కొంచెం దూరంగా నిలబడాడు. నేను ఇక్కడ డబ్బులు ఎక్కడ చూసి ఏడుస్తాను. పట సంతకమా గురించి ఇందా ఏడు. జీతాలు ఇస్తున్నారటగా తప్పయ్య గారు. ఏమిటా తప్పయ్య గారు? ఏమిటా తప్పయ్య గారు? తన పేరు అదే కదండి. తప్పయ్య గారా? నోరు లేని వాడు కదా అని వాడిని క్షమిస్తుంటే సాకలి బాణంతో నోరుట్టుకుని నువ్వు అలాగే కూస్తావు. నోరు కుట్టేస్తాను, నాలుగే చీరేస్తాను. వెంకటప్పయ్య గారు అని ముద్దుగా పిలిచి ఆడలే. వెంకటప్పయ్య గారు జీతం ఇస్తారా? కాసేపు ఆగు, యువతలు చెక్కులు రాసుకోవాలి. చెక్కులకేం తొందర, పక్కనున్నోళ్ళు పంపక. వాళ్ళు నీలాంటి వాళ్ళే, ఎవరో ఏదో కూలీ చేయటం. అయ్యగారు వాళ్ళని జైలు పంపించడం, వాళ్ళ బాపతనాథుల్ని అనాథుల్ని పోషించడం,
వాళ్ళంతా మా నెత్తి మీదకి ఎక్కడం, ఇదేగా మా పని. మీకెందుకు అంతేది? మీరు ఒక కూని చేసి జైలుకి వెళ్ళండి, మీ బిడ్డల్ని పాపని అయ్యగారు పోషిస్తారు. చేస్తా చేస్తానే, చేసేనాడు. ముహూర్తం పెట్టించమంటారా? ముహూర్తం పెట్టిస్తావా? నీ మొగుడు కూలీ చేసినప్పుడు నువ్వే పెట్టినట్టుంది ముహూర్తం. అందుకే వాడికి అక్కడ 17 జైలు భోగం, నీకు ఇక్కడ రాజభోగం. సిగ్గు లేకపోతే సరే. ఏటండో ఆ మాటలు? ఏమిటో సీత, పంతులు గారితో ఎలా కోలం? చిన్న పెద్ద అక్కర్లేదు. ఏమిటి రత్తమ్మా, ఏమిటి పంతులు గారి మీద ఇంతది? 1వ తారీఖునే జీతమేగా, పట్టుకుపోండి. ఆగు, వేలముద్ర. పండి వెంకటప్పయ్య గారు. ఏమిటి పెరుమాళ్ళు, కానీ ఖర్చు లేదు, కాటి కాలు దాచు కూర్చున్నావు, నీకెందుకు రా జీతం? ఆ మాట అంటే అయ్యగారు వింటారా, జీతం లేకుండా పనిచేస్తారా అంటారు. దిక్కులేని మమ్మల్ని కాపాడాలని తప్పితే ఇక్కడ మేము ఏం పని చేస్తున్నాం బాబు? అసలు ఏం పని ఉంది గనక? ఏం పని లేకపోయినా పోవు చేస్తున్నావుగా. వచ్చే ఏడాది నీ కొడుకు జైల్లోంచి విడుదల అవుతాడా, ఇద్దరు హాయిగా ఉడాయించవచ్చు. ఎక్కడికి పోతాం బాబు? దేవుళ్ళు లాంటి మహారాజును వదిలి ఎలా పోతాం? అదే పో, ఎలా పోతావు? ఇక్కడైతే ముప్పు ఊటలా పంచవచ్చ పరమాణాలు దొరుకుతాయి, అక్కడికి పోతే ఏముంది? తినండి, ఇక్కడే తినండి. ఇందా వెంకటప్పయ్య గారు. అయ్యా, నాతో ఏమైనా పనిందా? చిత్తం, ఈ చెక్కులు రాశాను, తమరు సంతకాలు చేస్తే. చెక్కులు? అవేనండి, మనం ప్రతి నెలా పంపే. కూర్చోండి కూర్చోండి. అమ్మా అమ్మా, స్కూల్కి వెళ్ళొస్తానమ్మా. బాబు, అమ్మకి దండం పెట్టావా? రోజు దండ పెడితే అమ్మ వస్తున్నావే, రాలేదే? వస్తుంది బాబు. ఎప్పుడు? ఎప్పుడు? నీ పుట్టినరోజు అప్పుడు. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు దేవుడి దగ్గర ఉంది. పిలిస్తే రాదా? అమ్మో, పిలవకూడదు, పిలిస్తే అమ్మ నిద్ర చెడిపోదు. ఓహో, రాజా ఏడి, రాజా రాజా. పదమా, ఏముండ? నీకు ఇష్టమైందే బాబు. ఇదేం పచ్చడి? కొబ్బరి పచ్చడి. కారం కారం. అసలు నీకు కారం వెయ్యందే? ఎందుకు అవదాడతావు? ఎక్కువ కారం వేయటం ఒక తప్పు, కారం వెయ్యలేదు అవదాడటం రెండో తప్పు. అందుకని 2 రెండ్లు 4 మాసాలు కఠిన శిక్ష. రాజా, తప్పు రుజువు కాందే శిక్ష వేయకూడదు. ఎందుకు? సాక్ష్యం లేదే. అయితే మీరే దీన్ని చెప్పండి. ఓ సరే. కారణం లేదు. ఓహో, అయితే కేసు కొడతాను పో. నాన్నగారు, కారంగా లేదు కదా? అబ్బే, లేదు లేదు. అయితే మరి నీళ్ళు తాగుతున్నారు? హే బాబోయ్, హే బాబోయ్, నా బాబే, నా బంగారమే. తీగలాగి డొంకంతా కదిపేశాడు మా రాజాబాబు. జడ్జలకు జడ్జి అవుతాడు. అయితే నేను ఇక రిటైర్ అయిపోవచ్చు. తిని రాజా. చాలు పెద్దమ్మా. తిని రాజా, మళ్ళీ ఆకలి వస్తుంది. ఏమిటి రత్తమ్మా, వద్దంటే ఎందుకు వాడిని అలా బలవంతం చేస్తావు? ఏంటి బాబుగారు, మీరు మరీను పశోరు, ఆ రాకలారికి ఏం తెలుస్తుంది అని మనం అనుకుని వాడి ఆరోగ్యం కాస్త చెడగొడతాం అంతే. ముందుగానే మీరు తిట్టి పెడుతుంటే ఇంకేం అరుగుద్ది, అందుకే అన్నారు కన్న తల్లికైనా కనుమరుగు ఉండాలని. సరే, మీ ఇష్టం. పెట్రోల్ సరేనా, ఎలాగైతే పట్టాం అలా తప్పు. హైగర్ గుడ్ మార్నింగ్ సార్. రాజా రాజా, స్కూల్కి టైం అయింది. నువ్వు స్కూల్లో చేరావా? ఎవరండి? నువ్వే. నేనా? పుస్తకాలు బుచ్చుకు బయలుదేరితే నువ్వు స్కూల్లో చేరావనుకున్నాను.
ఊరుకోండి బాబుగారు, పుస్తకాలు రాజాకి బరువు అవుతాయని. పుస్తకాలే బరువు అయితే చదివేలా వస్తుంది? ఏం రాజా చదివేది ఇంత పిసరు, దానికి ఎంతలా పుస్తకాలా? రాజా నీ పుస్తకాలు సీత మోసుకొస్తే నీ చదువు అంతా సీతకే వస్తుంది, నీ ఇష్టం. ఎంత చెప్పినా ఇందు నాన్నగారు, తనే మోసుకొస్తుంది గొప్పగా. ఏ ఆశ, ఇక్కడ ఎందుకు ఇస్తాను, అక్కడికే వచ్చి తీసుకెళ్ళు. వెరీ గుడ్, కమ్ ఇన్. అలాగే రాజా. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. కూర్చోండి. మీరంతా పుస్తకాలు తీసి నేను చెప్పిన లెక్క వేసుకోండి. ప్రతాప్ లెక్క వేసుకున్నావా? వేసుకుంటాను సార్. జాన్ బాబాయ్. ఏంటి సి, ఈ ఉత్తరం కాస్త చదివెడదు. అదేంటయ్యా? అరే ఏంటా నవ్వు, కాస్త నవ్వాపి ఉత్తరం చదివిపెడదు. నా మావే రాశాడులే. ఎవరు రాశాడు? ప్రియమైన సీతకు. తర్వాత నేను క్షేమంగా ఉన్నాను. తర్వాత నీవు కులాసాగా ఉన్నావని తెలుస్తా. తర్వాత నీకు నా, అదెప్పుడు రాసేదేగా నీకు నా ముద్దులని? మరి నీకు నా అనపెట్టి హోతారా? నమస్కారం అండి చంద్రశేఖరం గారు. నమస్కారం. వచ్చే ఆదివారం మన స్వాతంత్ర దినం, మన రాజా కూడా ఒక ముఖ్య పాత్ర ధరిస్తున్నాడు. ఇజ్ ఇట్? తమరు తప్పకుండా దయచేయాలి. తప్పకుండా. నమస్కారం. అప్పుడే కాదు బాబు, నువ్వు పెద్ద అయ్యాక. మీరు ఎప్పుడు ఇంతే? హిందూ ముస్లిం బాయ్ బాయ్. రేపళ్ళు స్వతంత్ర దినం అట, మన రాజాబాబు యాచ వేస్తున్నారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్. రాజా ఏమిటి వేషం? గాంధీ తాత. ఓ గాంధీ తాత,
మరి గాంధీ తాత అలాగే నిలుచుంటారా ఏమిటి? కాస్త నడుం వంచాలి. అంతకాదు, కొంచెం పైకి తలపైకెత్తు. ఇప్పుడు చెప్పు. ముసలి వాళ్ళు అలాగే మాట్లాడతారా ఏమిటి? గొంతు వణికించాలి చూడు. హిందూ ముస్లిం భాయ్ భాయ్. మీరైతే పెద్దవారు అనిపోతున్నారు, మరి నాకెట్లా? మరి అదే బాబు నటనంటే, లేనిది ఉన్నట్లు చూపించడమే. అందుకని ఆ వేషానికి తగ్గట్లు ఆ మాట ఆ తీరు అన్నీ ఒప్పించాలి. గాంధీ ఎలా అంటాడు? గాంధీ గారు కాంతమూర్తి. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ చల్లని వెన్నెల, మెత్తటి గొంతుకతో హిందూ ముస్లిం భాయ్ భాయ్. వచ్చేసింది వచ్చేసింది. మరి చెప్పు. హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్. సీత త్వరగా రావ, వడ్డించాను. భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్. ఏమిటి అది? హిందూ ముస్లిం భాయ్ భాయ్. హిందువులేమిటి ముస్లింలేమిటి? ప్రపంచంలో మనుషులు అందరూ భాయ్ భాయ్, దేవుడి దృష్టిలో అందరూ సమానమైన ఆయన. మీరు మా గురుకుల విద్యార్థుల నృత్య నాటికను సావధానంగా చూసి ఆనందించినందుకు మా కృతజ్ఞత. ఇందులో మహాత్మా గాంధీ వేషం వేసి అత్యద్భుతంగా నటించిన రాజశేఖరానికి మొదటి బహుమతి ఇవ్వవలసిందిగా నిర్ణయించబడింది. ఎట్టావలింతలొచ్చేస్తున్నాయో, ఎంత దిట్టి ఎంత దిట్టి. నాకు తెలిసే తల్లి నరుడు కంటికి నల్లరాయి పగులుతుందంటారు. పెద్దమ్మా ఏమిటట్లాగుతున్నావు, డాన్స్ చేస్తున్నావా? పాపిట్టి కళ్ళు పాడుగాను. ఏం పర్వాలేదు, తీసుకెళ్ళి పడుకోబెట్టు. రా రాజా. ఒరే జాను, నీకు తుమ్మొచ్చిందిరా తల్లి. ఏ అవిటమ్మా, అర్ధరాత్రి దాకా నీ వేయింపులు తాలింపులు నా శాలలో డప్పులు వాయించేస్తున్నా. పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా, మన బాబుగారు కూడా తుమ్మేశారు, ఇక మన రాజాబాబుకి ఏ భయం లేదు. ఏమిటి ఏటండి బాబుగా తెలియనట్టు అడుగుతారు, పాడుకళ్ళని రాజాబాబుని తినేతేను. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా, తమరు చేసిన ఘనకార్యానికి ఇరుగుడు. అసలు ఎట్టా ఒప్పుకున్నారు బాబు ఆ యాసానికి? ఇట్టవుద్దని తెలిస్తే అసలు ఒప్పుకునే వాళ్ళమే కాదు. ఏ ఇప్పుడు ఏమైందని? ఏమైందా, ఆడెవడో ఊరు పేరు లేనోడొచ్చి బంగారు లాంటి మన బాబుని తుపాకుచ్చు పేల్చేస్తాడా? అసలు ఆడికి ఎన్ని గుండెలు అంట? అసలు ఏజైపోయింది కానీ లేకపోతే కాలి. ఆడొచ్చి మన బాబుని ధనాధన్మని పేల్చేస్తూ ఉంటే మా గుండెలు ఎలా కొట్టుకున్నాయో తెలుసా బాబు? అసలు ఆ చచ్చిపోయేసం ముదనష్టపోడికి ఇచ్చి ఆ సంపేయేసమని బాబుకి ఇవ్వకూడదా? బాబు వేసింది గాంధీ వేషం. మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలుసా? తెలుసు బాబు, గాంధీ అంటే తెలియకే
అయినా ఆఖరి ఘట్టం అందులో పెట్టాలా? అది వాళ్ళు పెట్టలేదు. జరిగిన సత్యం. దేవుడి లాంటి మన గాంధీ అనవసరంగా అసూయాపరుల చేతుల్లో బలైపోయాడు. దేవుడైతే తుపాకీ దెబ్బకి చచ్చిపోతాడా? శ్రీకృష్ణుడు దేవుడేగా, ఆయన బోయవాడి చేతుల్లో చనిపోలేదు. అట్ట అంటే ఇట్ట అంటారు, ఇట్ట అంటే అట్ట అంటారు. మీదంతా యాదాంతం. మీతో ఎవరు వాదించగలరు బాబు? సరే, నాదే పొరపాటు. మీరు దిష్టి తీసేశారుగా. బాబుకేమీ భయం లేదుగా. ఇక బాబుని అలాంటి వేషాలు వేయనివ్వండి. వెళ్ళండి. అసలు మన బాబు డ్రామా యాక్టర్ కావాలనా, సినిమా హీరో కావాలనా, ఎందుకు వచ్చిన కూడా అని? అదే నేను. బాబు, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, సిరి సంపదలు వచ్చి చిన్నదాని మెళ్ళ తాళి కట్టి కొడుకులు కూతుళ్ళు కలిగి ఎప్పుడు ఇట్లా అంటావు? ఇంకా ఇవన్నీ రాలేవే. ఏ బాబు, ఎప్పుడు? పెద్దోడైనాక. అయితే ఇవాళే పెద్దవాళ్ళు అయిపోతా? ఇక్కడ మొగలు స్నానం చేస్తున్నారు, కాసేపు అక్కడే ఉండండి. తప్పయ్య గారు, ఏంటండి గుమత్త గారు? అమ్మా, ఈ సూట్ బాగుంది కదా? నాన్నగారు కుట్టించారు. ఇదేమో రెండు నిక్కలు కుట్టుతుంది, అసలు ఫ్యాషన్ తెలియదు. చూరామా, హాయిగా ఉంటాం. రండమ్మా, నాకు హాయిగా ఉంటది. మీ అబ్బాయి చేసాలరీ పడలేకుండా ఉన్నారు. అక్క, అమ్మ నిజంగా వస్తుందా? నువ్వు ఇలా అల్లరి చేస్తుంటే ఎందుకు వస్తుంది? ఆలయం మానేస్తానుగా. అయితే తప్పకుండా వస్తుంది. మరి ఇల్లు తెలుసా? ఎందుకు తెలీదు. ఈ ఇల్లు అమ్మదేగా. ఎప్పుడోళ్ళండి, మరి గారు మర్చిపోదు. అమ్మకు అన్ని జ్ఞాపకమే. అమ్మ తప్పకుండా వస్తుంది బాబు. అమ్మ రాకపోతే నేను ఎక్కడికి వెళ్తాను? బాబు తప్పు, నన్ను అలా అనకూడదు. దా బాబు, నాన్నగారికి దండం పెట్టు. చూశావా లక్ష్మి, ఇంట్లో అంతా ఎంత పండగ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈవేళ మన రాజా పుట్టినరోజు. రాజా ఈ ఇంటి దీపం, నువ్వు వెలిగించిన దీపం లక్ష్మి. నువ్వు ఈ ఇంట్లో దీపం పెట్టిన నాడు భగవంతుడు నా దీపాన్ని అర్పేశాడు. ఆ వేళ నువ్వు సంసార బాధ్యతల్ని తెంపుకుని వెళ్ళిపోయావు. నేను నీతో రాకుండా రాజాని నా జీవితానికి బంధించేసి ఈ దీపాన్ని చూసి మురిసిపోవాలి, నువ్వు లేని చీకటిని చూసి చింతించాలి. చెప్పుకోలేని రోజు. ఒక కంట నవ్వాలి, ఒక కంట ఏడవాలి. అందుకే నేను భగవంతుడు రెండు కళ్ళనిచ్చింది. పాలవెల్లి పెరుమాళ్ళు, పాలవెల్లి పెరుమాళ్ళు. అయ్యా రాజా, ఈ రెండు పంచాల పెరుమాళికి ఊబాబు. నా ఐసు కూడా పోసుకొని ఏళ్ళు వర్తిల్లు బాబు, ఏళ్ళు. ఇలా కట్నాలు చదివించుకుంటూ ఉంటే ఎన్నైనా దీవిస్తారా మీరు? కదలు, వెనకాల బోర్డు అందుకు ఏడ్చింది. పక్కనే ఉండగా ఎందుకంత గొంతెత్తి గాండ్రింపులు? అలవాటు అయిపోయిందే నా తల్లి. ఒకటా రెండా ఎన్నేళ్ల నుంచి ఈ పని నాకు. ఏటి గాంధిస్తావా? ఏమిటే సీత, పంతులు గారిని ఎందుకంత ఏడిపిస్తావు? ఏం సానుభూతి చూపిస్తున్నావు మా రత్నమ్మ తల్లి ఈ పంతులు గారి మీద? ఈ రెండు చీరల కోసం పుట్టినరోజు నాది, నేను ఇవ్వాలి. బాబు
చల్లగా కలకాలం వర్చిల్లాలి వర్చిల్లాలి జమ్మల గంటి జాన్ మరిడా ప్రసీతకు చేత మా బాబే నెక్స్ట్ జమ్మల గంటి జాన్ మరిడయ్యా రెడీ సార్ బాబు ఈ రెండు ఇయ్యి గాడ్ బ్లెస్ యు పండి 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 రాజా ఈ మూడు పంచం నాకు ఇవ్వు బాబు మా బాబే మా బాబే నువ్వు పేద జడ్జివి కావాలి నేను ఇదిగిన హెడ్ మాస్టర్ కావాలి ఏమిటి రాజాబాబు మంచి పాజి చారి గారు ఇక మీరు ఫోటో తీయచ్చు కాస్త నవ్వాలి వెంకటప్ప గారు కాస్త నవ్వండి ఓకే ఏమిటిదంతా ఏం రాజా స్కూల్కు టైం కాలేదు ఇవాళ నాకు స్కూల్ లేదు నాన్నగారు సెలవా సెలవా ఎందుకు ఇవాళ నా పుట్టినరోజుగా పుట్టినరోజు అయితే సెలవిస్తారా ఎందుకు ఇవ్వరు గాంధీ గారు పుట్టినరోజుకి ఇవ్వలేదా గాంధీ గారు మహాత్ముడు మా రాజాబాబు కూడా అంతటి వారు అవుతారు అయినప్పుడు వాళ్లే ఇస్తారు అంత కావాలంటే రాజా రోజు స్కూల్కు వెళ్ళాలి బాగా చదువుకోవాలి పద బాబుగారు పోనీ ఈ ఒక్కరోజుకి ఉండిపోనివ్వండి ఇంట్లో అందరం పండగ చేసుకుంటున్నాం అవును బాబుగారు ఇంట్లో మీరేనా పండగ చేసుకునేది రాజా స్కూల్లో నీ స్నేహితులు చేసుకోవద్దు నిజమే నాన్నగారు మర్చిపోయా అక్క పుస్తకాలు ఎందుకు మళ్ళీ మీ నాన్నగారు చేత సివాట్లు తింటానుక నువ్వే వెళ్ళి తెచ్చుకో సార్ నేనే తెచ్చుకుంటా వెంకటప్పయ్య గారు చిత్తం సాయంకాలం పిల్లల పార్టీకి కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గర నుండి చూసుకోండి చిత్తం మరి ఆ వంటకాలు అవి రత్తమ్మ చేత చేయించబట్టాలా లేక ఏదైనా మార్చి హోటల్ నుంచి వాళ్ళేవారే పసిపిల్లలకు పలారం హోటల్ నుంచి తెప్పిస్తారా వాళ్ళ ఆరోగ్యం ఏం కాను ఏం అక్కర్లేదు నీ ఉండతాలేండి బాబు గారు ఇంకే వెంకటప్పయ్య గారు చిత్తం నమస్కారం నమస్కారం మాస్టర్ గారు ఈ స్వీట్స్ పిల్లలందరికీ పంచిపెట్టండి ఏమిటి విశేషం ఇవాళ మా రాజా పుట్టినరోజు ఓ ఐ సీ సాయంకాలం పార్టీకి పిల్లలందరినీ పంపించండి తప్పకుండా వస్తాను రాజా సన్నగారు పెరుమాళ్ళు ఆ కుర్చీలు వేయడానికి అంత ఆలస్యమా త్వరగా కానీ త్వరగా ఎక్కడ ఇక్కడ తగలంటారు ఏమిటి గారెలు త్వరగా పెట్టరా ఏమిటి రత్తమ్మా పిల్లల కోసం గారెలు ఉండేవా నేతి గారెలు తప్పయ్య గారు తప్పయ్య గారు అని పిల్లలతో రెండుసార్లు చెప్పాలి నీకు గుమత్త గారు ఎలా ఉందండి రుచి నా మొహంలో ఉన్నాయి ఏమండి ఏం తక్కువైంది ఏం తక్కువైందంటే అప్పుడే అలా చెప్పటం రుచి ఇంకా ఆలందే కాలం ఎక్కువైందండి తక్కువైందా అబ్బాబే ఉప్పు ఉప్పు ఎక్కువైందా ఎక్కువ కాదనుకుంటా తక్కువైందా అండి తక్కువ కాదనుకుంటా అమ్మా ఏమిటా ఇది అయినా ఏటి పెద్దమ్మా మతి లేకుండాను తప్పయ్యగా తిని రుచి చెప్పేటప్పటికి నాలుగు వాయిల్స్ వెళ్తా పోనీ రత్తమ్మా నే తినిచే నువ్వు తింటావురా కానీ చెప్పేటప్పటికి తెల్లారిపోతుంది మీరు తెల్లవారు అదే ఇంటూనే ఉంటాను నువ్వు చూస్తూ ఉండు రాజా కోసం అండి అవును బాబు ఇప్పుడే వెళ్ళాడే ఇప్పుడే వెళ్ళాడా అవునండి ఒక చిన్న కారులో వెళ్ళాడు ఓ వస్తా బాబు రాజా ఏడు బాబు గారు ఏమిటి మీరనేది ఇంటికి రాలేదు స్కూల్లో సరిగ్గా చూసారా బాబు అక్కడ లేడే మాకు తెలుసు పొద్దున్న స్కూల్కి వెళ్ళొద్దన్నామని మీరే ఎక్కడో దాచి ఉంటారు మమ్మల్ని ఏడ్పించడానికి
అరే స్కూల్ నుంచి ఎవరో కారులో తీసుకెళ్లారని చెప్పారు. ఏం జాన్? నేను తీసుకురా. చిత్రంగా ఉంది, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సీత, ఒకవేళ రామమూర్తి గారి ఇంటికి వెళ్ళాడేమో చూడు. జాను, నువ్వు కారు తీసి చెప్తా. ఇగో పెరుమాళ్ళు డాక్టర్ ఇంట్లో ఉండడం చూసాను నువ్వు. హలో, రామచంద్రరావు గారా? నమస్కారం అండి, నేను చంద్రశేఖర్ అని మాట్లాడుతున్నాను. మా రాజా మీ ఇంటికి ఏమైనా వచ్చాడా? రాలేదండి. ఏమిటి? అబ్బే ఏం లేదులేండి. సరే. వస్తాడు బాబు. సీత, ఏమైంది? అక్కడ లేరు పెద్దమ్మా. సీత, వీళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టు, ఇప్పుడే వస్తా. ఏటి బాబు గారు మళ్ళా వచ్చారు? మా రాజా ఇందాకే వెళ్ళిపోయాడు కదూ. ఎప్పుడే వెళ్ళిపోయినారు కదండి. నమస్కారం బాబు. స్నానం చేస్తారా బాబు? మా రాజా ఏమైనా వచ్చాడా? లేదు బాబు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమిటి ఇలా వచ్చారు? ఇన్స్పెక్టర్, సాయంత్రం నుంచి మా రాజా కనిపించడం లేదు. కనపడటం లేదా? మామూలుగా నేనే వాడిని స్కూల్ నుంచి తీసుకువెళ్ళేవాడిని. ఈరోజు తీరా వెళ్ళేసరికి వాడు లేడు. ఎవరో కారులో తీసుకువెళ్ళారని చెప్పారు. మరి ఇంకేమండి, ఎవరో ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. లేదు ఇన్స్పెక్టర్, అన్ని చోట్ల కనుక్కున్నాం. డోంట్ వరీ సార్, మీరు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఉంటారు చూడండి. ఎందుకైనా మీరు కూడా కాస్త. షూర్, మీరు చెప్పాలా? ఇప్పుడే జవాన్లను పంపిస్తాను. థ్యాంక్స్. చూడండి, మీకు ఆచూకీ తెలియగానే నాకు ఫోన్ చేయండి. ఎందుకండి? మీరే నాకు ఫోన్ చేస్తారు అబ్బాయి ఇంటికి వచ్చేసాడని. హోప్సో. అంకుల్, వెరీ రాజా. బాబు గారు, రాజా ఇంకా ఇంటికి రాలేదు కదూ. లేదు బాబు గారు. బాబు గారు, అన్ని చోట్ల ఎదిగారా? హలో, నేను ఐటీ పోలీస్ మాట్లాడుతున్నాను. ఏమండి, ఏమైనా తెలిసిందా? ఇంకా లేదండి. మీ పార్టీకి మా అబ్బాయి వచ్చాడు, అక్కడ ఉన్నాడా? ఓ, మీ అబ్బాయి సంగత ఇక్కడే ఉన్నాడండి. కాస్త వెంటనే పంపించండి సార్. అలాగే పంపిస్తాను. చూడండి బాబు, రాజా రావడం చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే పొద్దుపోయింది, మీరు ఇక ఇంటికి వెళ్ళండి. రాజాకి మా బర్త్డే ప్రెజెంట్ ఇచ్చిన తర్వాతే వెళ్తాం. సరే, నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. మర్చిపోకుండా రాజాకి ఇవ్వండి. అంకుల్, గివ్ రాజా టు కిల్ చైనీస్. అంకుల్, గివ్ దిస్ ప్రెజెంట్ టు రాజా. గుడ్ నైట్. మా రాజాబాబు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? మా రాజాబాబుని మాకు క్షేమంగా అప్పచెప్పు తండ్రి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. యా అల్లాహ్, మా రాజాకు దిఖా దే. యా అల్లాహ్, మా రాజాకు సబ్ ఖతరో సే బచా దే.
తీసుకురాని. ఏయ్ వాట్ బాబు, అలా రోడ్డు ప్రక్కగా వెళ్ళు, జాగ్రత్త. బాబుగారు, రాజాబాబు సంగతి తెలిసిందండి? హలో, ఎస్ ప్లీజ్. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తారా? ఏమిటి డాక్టర్, బాబు కనిపించాడా? ఏమైంది? వాట్ హ్యాపెన్? మరేం కంగారు లేదు, మీరు ఒకసారి హాస్పిటల్కి రండి ప్లీజ్. డాక్టర్, హలో డాక్టర్. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఉదయం యాక్సిడెంట్ వాడికి ఒక కుర్రాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ మీ అబ్బాయి ఏమోనని. ఎక్కడ? నో నో, ఇట్ కాంట్ బి మై సన్, ఇట్ కాంట్ బి. వీ డోంట్ విష్ ఇట్ షుడ్ బి. అయినా ఇంత దూరం వచ్చారు కాబట్టి హ్యావ్ ఎ లుక్ అండ్ గో. నర్స్, yes doctor, yes. సార్, మీ అబ్బాయి యాక్సిడెంట్ కాదు, మర్డర్ చేయబడి. మర్డర్? హౌ కెన్ ఇట్ బి? పసివాడు, వాడు ఏం చేశాడు? వాడి మీద ఎవరికి ఉంటుంది పగ? ఇన్స్పెక్టర్, కమ్ విత్ మీ. ఇన్స్పెక్టర్, లుక్ ఎట్ దీస్ ఫైల్స్. నా జీవితంలో ఎందరో నేరస్తుల్ని శిక్షించాను, జైళ్లకు పంపాను, ఉరిదేయించాను. కచ్చ నా మీద ఇన్స్పెక్టర్, పగ నా మీద. నన్ను సాధించలేక నా పసిబిడ్డను పొట్టను పెట్టుకున్నారు. ఈ పని చేసింది ఎవరో కాదు, వీళ్ళలో ఎవరో ఒకరు. టేక్ దీస్ ఫైల్స్, ఇన్వెస్టిగేట్. మీరు చాలా ఆవేశపడుతున్నారు, టేక్ ఇట్ ఈజీ. నేరస్తుడు ఎప్పుడొకప్పుడు దొరకపోడు. ఎప్పుడో కాదు ఇన్స్పెక్టర్, ఇప్పుడు. నౌ ప్లీజ్ గో ఫైండ్ అవుట్. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా బాబుకి ఏం జరిగింది? ఏమండి మా బాబు ఎక్కడ? ఇన్స్పెక్టర్ బాబు, ఏం జరిగిందో చెప్పండి బాబు.
పిల్లలు నేను పోరాడా రాజా. ఇయాల మీ అమ్మ. అయ్యో రాజా, పోరాలేదు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాము. రాజా చంద్రశేఖరం. రఘుపతి రాఘవ రాజారా పతిత పావన బాబు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. వీళ్ళేనా? వీళ్ళేనండి. చూడు బాబు, ఆ రోజు సాయంకాలం మీరేం చూశారో వివరంగా కంగారు పడకుండా చెప్పండి. భయపడకండి ఇన్స్పెక్టర్ గారు, మనవారే. అవును, భయం ఎందుకు చెప్పండి. మాస్టర్ గారు, ఈ కర్ర చూస్తుంటే భయం వేస్తుందండి, కింద పెట్టేయమనండి. ఇప్పుడు చెప్పండి మాస్టర్ గారు, ఆ టోపీ కూడా. సరే ఇప్పుడు చెప్పండి, రాజా ఆవేళ సాయంకాలం వెళ్ళిన కారు ఎలా ఉంది? కారు ఎట్టదా ఉంది? ఎలా ఉందంటే మరీ అంత కొత్తది కాదు, అంత డొక్కుది కాదు, మా మధ్య రకంలో ఉందండి కదరా సోము. అది కాదు బాబు, కారు రంగు అది ఎలా ఉంది అని. రంగు అండి, రంగు రంగు ఎరా సోము, కారు రంగు తెల్లగా ఉంది కదా. కాదురా నల్లగా ఉంది. నల్లగా ఉందా? కాదురా, నేను చూసిన వైపు తెల్లగా ఉంది. అయితే ఆ కారు రంగు సగం నల్లగా సగం తెల్లగా ఉందన్నమాట. సగం నల్లగాను సగం తెల్లగాను ఉందండి. సగం నల్లగాను సగం తెల్లగాను ఉండటం ఏంటయ్యా? అదేనండి, కారు చెట్టు కింద నీడలో ఉందండి. నీడలో ఉన్న భాగమేమో నా నల్లగుంది, ఎండలో ఉన్న భాగమేమో తెల్లగుందండి. అంతే కదా సుమ. పోనీ, నంబర్ గుర్తుందా? నంబర్ ఏంటండి? అదే కారు నంబరు. కారు నంబరా? కారు నంబరు ఇరా సుము, మన కారు నంబర్ చూసావా? చూడలే. చూసినట్టే ఉంది కదరా. చూడలేదు. చూడలేదా? ఎప్పుడే చూడలేదండి. పసివాళ్ళు కదండి, కారుకో నెంబర్ ఉంటుందని, ఉన్నది గుర్తుంచుకోవాలని వాళ్ళకేం తెలుసు. అయినా ఆ కారులో ఇంత అఘాయిత్యం జరగబోతోంది, మనం ఆచూకీ తీయాలనే జ్ఞానం మీలా వాళ్ళకి ఎందుకుంటుంది?
ఆఫ్ కోర్స్. బాబు గారు, ఈ కేసులోని ప్రాసిక్యూషన్ సాక్ష్యాలన్నీ పరిశీలించగా ముద్దాయి దోషిని నిర్ణయించి. స్నానమైందా? ఏమిట్రా ఈ తాలస్యం? స్నాన చెత్తు ఒకటే సంగీతం, తొందరగా తెవలనిస్తేనా? ఏం సంగీతం రా? ఏలే నాన్నగారు, నిన్న మా స్కూల్లో పాఠం చెప్పారు అది. ఓహో, ఏది పాడు. మీరంతా ఉంటే నాకు సిగ్గేసింది బాబు. పొద్దు నుంచి పాడావుగా, ఇప్పుడు ఎందుకు సిగ్గు? పోన్లే, మేమంతా కళ్ళు మూసుకుంటాం, పాడు. ఇదిగో పెద్దమ్మ కళ్ళు తెలుస్తున్నావు. మాయామేయ జగంబి నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో హలో జడ్జి గారా? స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్, హంతకులు దొరికారు. హంతకులు దొరికారా? అవును సార్, రిమాండ్లో పెట్టాను. రిమాండ్లో ఉన్నారా? ఇన్స్పెక్టర్, నేను వాళ్ళని చూడాలి, ఇప్పుడే వస్తున్నాను. సార్ వాళ్ళు. నో, ఐఎమ్ కమింగ్ నౌ. ఇన్స్పెక్టర్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ? ఇన్స్పెక్టర్. ఈ పసివాడ? ఎస్ సార్. అరే షూర్, వాడికి తోడు ఇంకొకరు కూడా ఉన్నారు సార్. ఇంకొకరా? ఎక్కడ? కమాన్ సార్. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తాము సార్. ఇన్స్పెక్టర్, ఎన్ని ఆధారాలున్నా నా మనసు ఎందుకో నమ్మలేకపోతుంది. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ ఈ కాలంలో పిల్లలే కదండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాణాలు తోడేస్తున్నారు. అసలు ఈ మర్డర్కి మోటివ్ ఏమైంటుంది ఇన్స్పెక్టర్? దేవుడో, ఎంత పని జరిగింది దేవుడో, వచ్చేసారా దేవుడో? శాంతి శాంతి, వచ్చేసాగా? శాంతి శాంతి, అమ్మగారు ఇక్కడే లోపల పుస్తకం చదువుకుంటున్నా దేవుడో. దేశమాత, ఏమేవ్ నిన్నే? ఏమిటి పంకజం, నేను విన్నా నిజమేనా? నిజం కాకపోతే సరదా కవర్ చేశాను అనుకున్నారా? మరంత నిజమైనప్పుడు నువ్వు తాపీగా సందులో సుందరి తాటాకుతో వచ్చా చదువుతూ కూర్చుంటావేమో, ఏమీ పట్టించుకోకుండాను. మీరు మాత్రం ఏం చేశారు? ఎప్పుడో కవర్ చేశానే, ఆ మీటింగుల్లోనూ సభల్లోనూ మునిగి తెలగపోతే త్వరగా ఇంటికి రాకూడదు. ఎప్పుడు ఉండేవేగా సభలు సమావేశాలు. అదేమిటి ప్రసంగం? ప్రజానీకం ఇసుక వేస్తే రాలని 20,000 మంది ప్రజానీకంలో అనర్గళంగా ఉపన్యసిస్తూ మధ్యలో ఎలాగే రావడం?
అందుకు నన్నేం చేయమంటారు? మీ అబ్బాయిని పోలీసులు పట్టుకెళ్లారని ఇల్లే కరవమంటారా? ఇల్లుకి అరవడానికటే ఇల్లాలంటేను. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. మొదటి దీపం ఆరిపోయింది. ఇల్లు చీకటి కాకూడదని గదిటే నిన్ను పెళ్ళాడాను. లేకపోతే నాకు ఈ వయసులో పెళ్ళం కావాల్సి వచ్చా. ఏదో ఇల్లు సరిదిద్దుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటామని కదూ. ఈ కాపలా పనికి నేనెందుకు? ఓ కుక్కను తెచ్చి పెంచుకుంటే సరిపోయేదిగా. ఎంత మాటందా పంకజం, కుక్క బతుకుదు బతికే ప్రజానీకాన్ని ఉద్ధరించాలనే కదా కంకణం కట్టుకున్నాను. తల్లి తండ్రి పోయి దిక్కు ముక్కు లేక అనాథగా అల్లాడుతుంటే నీకు నాథుణ్ణి కల్పించి ఆసరా చూపించాలనే కదా నే పెళ్లి చేసుకుంటా. నిజమే, పాపం చాలా పెద్ద త్యాగం చేశారు. వాడిపోవలసిన నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతుంది. అదృష్టవంతురాన్ని. దేశమాత, నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ ఉంటే అటు ప్రజలు నోటుకు వచ్చేట్టు తిడుతున్నారు, ఇటు కట్టుకున్న భార్య అపార్థ చేసుకుంటుంది. సరేలేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? జరగాల్సిందేదో చూడండి. ఈ గొడవల్లో మన అబ్బాయి ఒక అమ్మాయిని కూడా ఇరికించాడట. అమ్మాయినే? అమ్మయ్యో, మన అబ్బాయికి ఆ అమ్మాయికి ఏమిటి సంబంధం? వయసులో ఉన్న అబ్బాయికి వయసు వస్తున్న అమ్మాయికి ఉన్న సంబంధం అది మీకు తెలియదులేండి. అబ్బబ్బబ్బా, ఏమిటి నీ మాటలు? నాకేమీ అర్థం కావడం లేదు. నా మాట మీకు అర్థమైతే నా బ్రతుకు మీకు అర్థమయ్యేది. అబ్బబ్బబ్బా, తలకేస్తే కాలికి, కాలికేస్తే తలకేస్తూ ఉంటుంది. దేశమాత, దేశమాత ఏం చేస్తుంది పాపం? ముందెళ్ళి ఆ కోటేశ్వరరావు గారిని కలుసుకోండి. ఆ కోటేశ్వరరావు గారు ఎవరు? ప్రజాసేవకులు. కోటేశ్వర్ల సంగతి మీకే తెలియాలి. అబ్బబ్బబ్బా, ఈ కోటేశ్వర్ల సంగతి ఎలక్షన్లో తప్ప మిగతా అప్పుడు మనకేం తెలుస్తుంది? అదే బాబు గారు, కోటేశ్వరరావు గారు అంటే గాంధీనగరంలో పెద్ద ఇంద్రభవనం కట్టారు. ఆరు వారా పంకజం, నువ్వు రావే. మధ్య నేనెందుకు? అది కాదే, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పక్కన అర్ధభాగం కూడా ఉండడం మంచిది అన్నారు. నువ్వు రావే రా. సరే పదండి, ఈ వంకనైనా కాస్త బయట ప్రపంచాన్ని చూసి రావచ్చు. విక్రమ్ మీ అబ్బాయా? అసలు ఇంతవరకు అతనికి తల్లి తండ్రి ఉన్నారన్న ధ్యాసే లేదు మాకు. అంతగా కలిసిపోయాడు మాలో. ఏమిటో రండి, వాడు మా అబ్బాయిని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగానే ఉంది. సిగ్గా? సిగ్గెందుకండి? కాదండి, మరి వాడు ఈ చిన్న వయసులోనే జైలుకి వెళ్ళాడు. అదేమిటండి, ఇప్పుడేగా మీరు అన్నారు మీ అర్ధ జీవితాన్ని జైల్లో గడిపారని. అయినా మీ వాడు మీ అడుగు జాడలో నడవటంలో తప్పే ఉందండి. అదేమిటండి, దేశ సేవ కోసం జైలుకి వెళ్ళడం, దేశ దిమ్మరలాగా వెళ్ళడం ఒకటేనా అండి? పోనీ వెళ్ళే విధం ఒక్కడేనే వెళ్ళాడా? పాపం వాళ్ళ అమ్మాయి కూడా ఎరిగించాడు. నిజమైనా కాకపోయినా రేపు వాడని హంతకులు కూడా అనరా అండి. ఎవరండి అనేది? కోటీశ్వరరావు గారి కూతుర్నే, వాళ్ళ కాళ్ళు ఫ్రాక్చర్ చేసి ఆపరేట్ చేసి పారేరు. అసలు వారి వంశంలో ఏనాడైనా ఆ లక్షణాలు కనిపించాయా? వారి తాతగారి రక్తం పరీక్ష చేశాను, వారి నాన్నగారి రక్తం పరీక్ష చేశాను, వీరి రక్తం పరీక్ష చేశాను, వీరి భార్యది చేశాను, వీరి అబ్బాయి అమ్మాయిలది చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. ఆ రక్తంలో మత్సుకైన హత్యాక్రిములు కనిపించాయిటండి. ఆ రక్తం ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్మలంగా, ఎంత ఎర్రగా ఉందో తెలుసా అండి? అసలు పోలీసు వాళ్ళకి డయాగ్నసిస్ తెలియక పసివెదవని పట్టుకెడితే ఆ అప్రతిష్ట ఎవరికి? ఆ డిపార్ట్మెంట్కి, ఆ గవర్నమెంట్కి ఏమంటారు? వెల్ సెడ్, వెల్ సెడ్. ఇన్స్పెక్టర్ ఎవడు? వాణ్ణి రేపు పాటికి నిక్కరేయించి ఏమిటి మెటమిటలాడే మండుటెండలో బ్యూటి కానిస్టేబుల్ కింద దింపేయను. ఈ కోటేశ్వరరావు ఎవడలా దేభ్యలాగా చూస్తున్నావు? గొంతుకెండిపోయి అరగంట అయింది. వాట్ ఆర్ యు డూయింగ్? గెట్ అవుట్. డాడీ, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఏమైందమ్మా? డోంట్ వరీ, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీ పెట్టించాను. ఈ కోటేశ్వరరావు అంటే వెధవా దౌభ కూడా లక్షణంగా చదువుకుంటూ నీ పన్ను చూసుకోకుండా ఇలాంటి వెధవ పనులు చేస్తూ ఉంటారా? ఇంతకాలం నేనేదో గుట్టుగా దేశసేవ చేస్తుంటే ఈనాడు నన్ను వీధిలోకి లాగి వేల వేయిస్తూ ఉంటారా? అసలు వీడికి కూడా ఎందుకు ఇప్పించారండి బెయిలు? ఆ కటకడా వెనకాల పడి ఏడుస్తుండే వాడు అట్లాడతావా? పొద్దు నుంచి వాడు అక్కడ కుమిలిపోయేస్తే ఏమిటండి మీ వెధ లొడరా మీరును? రాణి, విక్రమ్ పైకి తీసుకెళ్ళి మీరిద్దరు కాసేపు హాయిగా రెస్ట్ తీసుకోండి. హ్యావ్ ఎ నైస్ బాత్. ఆ తర్వాత హాట్ హాట్ టిఫిన్. కమాన్ కమాన్ కమాన్, గో 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 విక్రమ్, కమాన్ గో. అబ్బా, వీళ్ళని బెయిల్ మీద విడిపించుకు రావడానికి తల ప్రాణం తోకొచ్చింది అనుకోండి కోటేశ్వరరావు గారు.
అబ్బే మద్యపానమా? క్షమించాలి. ఏ నిషేధమా? నిషేధం అంటే నిషేధం అని కాదు, ఏదో ప్రజాసేవలో ఉన్నవాడిని. నేను కాదు దాడితే దేశం కాదు దాడుతుంది. పర్వాలేదు పుచ్చుకోండి. అమ్మమ్మ ఆవిడ చూస్తుంది. ఎవరు? మీ ఆవిడ? అబ్బదే దేశ మాత పోనీ కండలా కప్పుకొని కొట్టేద్దరు. అబ్బదే ఎవరు చూడరు. అబ్బదే అపచారం. ఏమిటండి ఆయుర్వేదం మాటలు మీరును? నాకు మాత్రం అలవాటు ఉందే. మెడిసినల్గా ఏమీ తప్పులేదు, పుచ్చుకోవచ్చు. మా టానిక్కుల్లో ఈ ఆల్కహాల్ ఎందుకు కలుపుతామనుకుంటున్నారు? అందుకే. అసలు 1916లోనో లేక 1917లోనో 1916 నాటి సంగతి దేనికి కానీ ఇప్పుడు జరగవలసింది ఆలోచించండి అయ్యా. మంచి మాట అన్నారు. అవతల హత్య చేయబడిన వారి తండ్రి పెద్ద జడ్జి గారు కాబట్టి మనం కూడా తగిన బందోబస్తులో ఉండాలి. ఏమంటారు? మీకేమైనా మంచి క్రిమినల్ లాయర్ తెలుసా? అసలు ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ గా నన్ను మించిన వాడు ఎవడున్నాడండి? మిమ్మల్ని శంకిస్తున్నామని కాదు, చూడండి ఆ ఏఎస్ఎస్ ధర్లాంటి అదే మనవాడేనండి, ఢిల్లీలో పెద్ద పేరు. అలాంటి వాడిని అడ్డు పెట్టుకుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. ధర్ అంటే వాడేగా, ఏనుగుల సోసుందరం వాడు నా జూనియర్ కదండి. కీప్ క్వైట్. చూడండి పానకారావు గారు, ఇందులో మనకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మీరు మాత్రం ఈ భారం ఎత్తినేసుకోవాలి. నేనా? ఎస్. మావారా వారికి ఎక్కడ తీరుకుంటుంది? ప్రొద్దున్న లేస్తే అర్ధరాత్రి వరకు సభలు సమావేశాలు, అదేదో మీ వారు చూసుకుంటేనే మంచిది. భలేవారు మావారా, వారు ప్రొద్దున పోతే అర్ధరాత్రి వరకు క్లబ్బులు సినిమాలు, వారికి ఎక్కడ తీరుకుంటుంది? అదేదో మీ వారు చూసుకోవటమే మంచిది. బాగా చెప్పావు. చూడండి పానకాలరావు గారు, అయ్యా ఆ సోమసుందరాన్ని పిలిపించడం, కేసు నెగ్గించడం మీ బాధ్యత, డబ్బు ఖర్చులు నా బాధ్యత. అర్థమైందా? చేస్తాం. మేనేజర్. ఎస్ సార్. పానకాలరావు గారు ఎప్పుడు ఎంత అడిగినా సరే. ఎస్ సార్. యు గివ్ ఇట్. ఎస్ సార్. మళ్ళీ మధ్యలో వచ్చి నా చెవిలో గుసగుసలాడావు. నో సార్. టేక్ కేర్. సార్ వారు ఎంత అడిగినా అంటే. అదిగో మళ్ళీ గెట్ అవుట్. సరే మీ మాట కాదని కదనా, మరి నేను సెలవు తీసుకుంటాను. అవతల నాకు కుటుంబ నియంత్రణ ఉంది, పెద్ద ప్రసంగం, సోదరి మళ్ళీ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. వస్తా పంకజం. వస్తామండి. మీరు ప్రసంగిస్తున్నారా? అబ్బే లేదండి, ఇంటికి వెళదామని. అప్పుడే వెళ్ళి ఏం చేస్తారు, కాసేపు కూర్చోండి. సరే కాసేపు ఉండేరా, సెలవు. గుడ్ లక్. మీ వారు ఇలా దేశం మీద పడి పోతారు కదా, మీకు ఇంట్లో ఎలా గడుస్తుందండి? ఏదో కాలక్షేపానికి పుస్తకాలు అవి ఉంటాయి కదండి, చదువుకుంటూ ఉంటాను. రామాయణ భాగవతాలా? అవి చదువుకుని అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కదండి. అబ్బా మీకు ఒక పుస్తకాలతో ఎలా గడుస్తుందండి, మాకు క్లబ్బులు సినిమాలు ఎన్నున్న బోల్ టైం మిగిలిపోతుంది. అదృష్టవంతులు. ఎవరా మన బాబుగారిని ఓడించడానికి ఢిల్లీ నుంచి ఏఎస్ఎస్ దర్రగా దిగుతున్నట్ట. ఏఎస్ఎస్ దుర్రా? అదేం పేరు? ఏఎస్ఎస్ దర్ర అంటే ఏనుగుల సోమసుందర అని బారెట్ల. ఏనుగా? ఏనుగైనా సరే మన బాబుగారి దగ్గర పీనుగవ్వాల్సిందే. అలా అనకు, ఆయన చాలా గట్టిపడేటండు. లా లాను పట్టుకుని ఉబ్బి పారేస్తాట. ఏమిటి ఉప్పు పారేస్తాట? లాని పట్టుకుని కాదు, కోతుని పట్టుకుని ఊపమని ఊపుతాట. ఊపుతాడు. నా 25 సంవత్సరాల సర్వీస్ అనుభవంలో న్యాయాన్ని బట్టి ఊపిన వాడిని నేను ఎక్కడా చూడలేదు. అయితే అమ్మగారు ఆ కథానాయికి ఆ పక్కిట అబ్బాయితో లేచిపోయిందా అండి? ఉండవే చదవని, నీకు నాకంటే తొందర. త్వరగా చెప్పండి అమ్మగారు, ఎప్పుడు సగం సగం చెప్పు ఆపుచేస్తారు. లక్ష్మి అర్జెంట్గా బయటికి పోవాలి, 10 రూపాయలు ఇమ్మని చెప్పు. ఏమిటని? ఢిల్లీ నుంచి లాయర్ గారు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దని నాన్నగారు చెప్పలా? చెప్తే ఆయన వచ్చే వరకు ఇంట్లో కూర్చోమంటావా పెద్దమ్మలాగా? అది కాదు బాబు, అయ్యగారు మరీ మరీ చెప్పారు, మీరు ఇవాళ ఇంట్లోనే ఉండండి. ఉండేం చేయమంటావు? ఆవిడేం పుస్తకాల్లో పడి ఉంటుంది, ఆవిడ కాళ్ళ మీద నువ్వు పడి ఉంటావు, నన్ను చూసేది ఎవరు? ఇమ్మని 10 రూపాయలు. నా దగ్గర డబ్బు లేదని ఎన్నిసార్లు చెప్పాలి? డబ్బు లేదు? లేదు. లేదు? నీ అడ్డమైన తిరుగులకి నా దగ్గర డబ్బు లేదు. నీ అడ్డమైన పుస్తకాలు కొనడానికి డబ్బు ఉందా? నా పుస్తకాలు నీకేం అడ్డాయే? పుస్తకాలు కాదు నువ్వే అడ్డు. డబ్బు లేదట? లేదు, ప్రతి పుస్తకంలో 1-2 దాస్తుంది. ₹20 తీసుకెళ్తున్నా. అదేంటి బాబు గారు 10 రూపాయలేగా అడిగింది? రోజు ఎవడపడతాడు ఈవిడితో బాధ. అయ్యో పుస్తకం. హలో. నేను రాణిని. ఓ నాని, హౌ ఆర్ యు? ఏమిటి సంగతి? లాయర్ గారు వచ్చారు, మీ పిన్ని గారిని తీసుకుని నిన్ను రమ్మంటున్నారు. ఓకే. లాయర్ గారు వచ్చారట,
నాన్నగారు నిన్ను నాతో తీసుకురమ్మన్నాను. ఆయన వెళ్ళేటప్పుడే చెప్పారు నిన్ను నాతో తీసుకురమ్మని. పదా రా. అయ్యా అయ్యా దర్గారు బాబు, పిల్లల్ని మీ చేతిలో పెట్టాను, పాల ముంచినా నీట ముంచినా మీదే పారు అని ఏ రోడ్డు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 100 సార్లు చెప్పారు. దట్స్ ఆల్. అది కాదండి. ఏది కాదండి. మీరు అలా ఉండండి పానకారావు గారు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ మిస్టర్ కోటేశ్వరరావు? మా డ్యూటీ ఏమిటో మాకు తెలియదు అంటారా? అదే తెలియదని కాదండి. మరి పాపం చిన్నతనం నుంచి ప్రమోషన్ లేకుండా దేశ సేవలో ఉండిపోయారా? అలాగా. అందుకని ప్రతి విషయాన్ని అనుమానించడం వారికి అలవాటైతుంది. పోర్ ఫెలో. మీరేదో అంటున్నారు? ఏం లేదండి, అవతల హత్యగాలింపబడ్డ కుర్రాడి తండ్రి, ఈ జిల్లాకంతటికి పేరు మోసిన సెషన్స్ జడ్జి చంద్రశేఖర్. అయితే కేసు తీర్పు చెప్పే సమయంలో పక్షపాతం చూపిస్తారేమోనని. పక్షపాతం చూపిస్తాడా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ మిస్టర్ పానక. 2 స్పూన్స్ ఫర్ యు సార్. నో షుగర్ ఫర్ మీ ప్లీజ్. న్యాయస్థానాలు చంద్రశేఖరరావు చెప్పినట్లుగా తీర్పులు ఇస్తే మేమెందుకండి ఉండి? నో నో నో. ఈ ధర్ధాటికి తట్టుకోగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు కూడా. కానీ చంద్రశేఖరరావు. చంద్రశేఖరం చంద్రశేఖరం చంద్రశేఖరం. అసలు చంద్రశేఖరరావు కేసులో జడ్జిగా ఉంటే కదా. మరి తనగా టేకప్ చేస్తా అండి కేసు. తన కొడుకు మర్డర్ కేసులో అతన్నే విట్నెస్ గా లాగి బోన్లో నుంచోబెట్టను. ఇజ్ ఇట్ yes అన్నట్లు వేర్ ఆర్ ది చిల్డ్రన్? వేర్ ఆర్ దే? అరుగో వచ్చేస్తున్నారు. అంటే ఢిల్లీ నుంచి దర్గారు ఎప్పుడో వచ్చేసారు మీ ఇంటి దగ్గరికి రావడానికి. వచ్చారు వచ్చారు. అబ్బాయి మీరు చెప్పినట్లు పసివాళ్ళనే కనిపిస్తున్నాడు, కానీ అమ్మాయి. ఈ అమ్మాయి? మీ అమ్మాయి? అదే. మరి మా మామగారు సోమయాజు గారు రెండో కూతురు. ఓహో, మీ మరదలా? అదే. మా ఐసి. నమస్కారం అండి, ప్లీజ్ బీ సీటెడ్. ఏం డాడీ పిలిచారా? అవునమ్మా, ఇదిగోనండి మా అమ్మాయి. వెల్ కమ్ ఆన్ కిడ్స్. బాబు గారు. డాడీ. వి విక్రమ్ కుమార్, ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్ నగరంలో మీరు పశుమతి చంద్రశేఖరం గారి కుమారుడైన పశుమతి రాజశేఖరాన్ని హత్య చేసినట్లు మీ మీద ఆరోపణ చేయబడింది. ఈ నేరాన్ని మీరు ఒప్పుకుంటారా? నా నేను నిర్దోషి. పెనుగొండ సంధ్యారాణి, మీరు ఈ హత్యలో అంతకునితో పాటు కుట్రబన్ని హత్యకు తోడ్పడినట్లు మీ మీద ఆరోపణ చేయబడింది. ఈ నేరాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? నా నాకేం తెలీదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్ విత్ ది కేస్. ఇన్స్పెక్టర్, మీకు ఈ కేసును గురించి ఏ వివరాలు తెలుసునో కోర్టు వారికి చెప్పగలరా? ఆగస్టు 26వ తేదీ ఉదయం సుమారు 5:30 గంటలకి మీర్జా స్విమ్మింగ్ పూల్ వాచ్మెన్ కే మాణిక్యం వారి స్విమ్మింగ్ పూల్లో ఒక పిల్లాడి శవం తేలుతూ కనిపించిందని నాకు ఫోన్ చేశాడు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి శవాన్ని నా ఆధీనంలోకి తీసుకుని పోస్టుమార్టం కోసం డాక్టర్ మురళీమోహన్ గారి దగ్గరికి పంపించాను. మీ ఇన్వెస్టిగేషన్లో ఏవైనా వస్తువులు స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కలలో మీకు దొరికాయా? అవునండి, ఒక సిల్వర్ చైన్, స్కూల్ బాయ్ సరదాగా చేతికి వేసుకునేది, స్విమ్మింగ్ పూల్లో నీటి అడుగున మెరుస్తూ కనిపించింది. దానిపై వివికే నక్షాలు చెక్కబడి ఉన్నాయి. ఎగ్జిబిట్ 1 ప్లీజ్. తర్వాత చనిపోయిన రాజశేఖరం తాలూకు సూటు షర్టు బూట్స్ దొరికాయండి. అంతేనా, ఇంకేమైనా దొరికాయా? స్విమ్మింగ్ పూల్కి 10 గజాల దూరంలో 3 టెక్స్ట్ బుక్స్ 2 నోట్బుక్స్ దొరికాయండి. వాటి మీద పి రాజశేఖరం 4వ క్లాసు గురుకులం అని వ్రాసి ఉంది. రాజశేఖరం పుస్తకాలతో కలిసి నీటిలో శవం అనే మరో డిటెక్టివ్ నోలో దొరికింది. దాని మీద వి పంకజం 18 రాఘవరావు వీధి హైదరాబాద్ అని వ్రాసి ఉంది. వి విక్రమ్ కుమార్ ఆమె సౌతికొడు, కానీ ఆ క్రితం రోజున తన దగ్గర ఉన్న డిటెక్టివ్ నోల నీటిలో శవం చదువుకోవడానికి తీసుకున్నాడని తెలిసింది. పైగా స్విమ్మింగ్ పూల్లో దొరికిన సిల్వర్ చైన్ అతనిదేనని రుజువైంది. ఆ ఆధారాలతోనే విక్రమ్ కుమార్ని అరెస్ట్ చేశారా లేక వేరే సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? దొరికాయండి.
అంతలో డాక్టర్ మురళీమోహన్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. చనిపోయిన రాజశేఖర మెడ మీద వేళ్లతో కూర్చున్న గుర్తులు కనిపించాయి. వెంటనే ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ప్రెస్ని పిలిపించి టెస్ట్ చేయించాను. ఆ గుర్తులు విక్రమ్ కుమార్ అని రూఢి అయ్యాకనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని ద్వారానే రెండవ ముద్దాయి పెనుగొండ సంధ్యారాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దర్శాలి వరానా, నౌ ది డిఫెన్స్ కౌన్సిల్ మే ప్రొసీడ్. నో క్వశ్చన్స్ ప్లీజ్. డాక్టర్ మురళీమోహన్ గారు, పశుమర్తి రాజశేఖర్ శవాన్ని మీరేగా పోస్ట్ మార్టం చేసింది? అవునండి. మరణం ఎన్ని గంటలకు సంభవించి ఉంటుందంటారు? 25వ తేదీ రాత్రి 6:30-7 గంటల మధ్యలో సంభవించి ఉండాలి. మరణానికి కారణం? పిల్లవాడు నీటిలో మునిగి శ్వాస చలపనందు వల్ల మరణం సంభవించి ఉండాలి. కానీ అంత ముందర అతనికి షాక్ తగిలి ఉండాలి. ఎందువల్ల అలా చెప్పగలుగుతున్నారు? అతని సోలార్ ప్లెక్స్ మీద దెబ్బ తగిలిన గుర్తుంది. ఎక్కడా మీరనేది? సోలార్ ప్లెక్సెస్ అంటే ఛాతీ కింద కడుపు పైన ఉన్న భాగాన్ని సోలార్ ప్లెక్సెస్ అంటారు. తర్వాత అతని మెడ పైన గోళ్లతో బలంగా కూర్చున్న గుర్తులు ఉన్నాయి. అంటే అతని మెడను ఎవరో గట్టిగా పట్టుకుని ఉండొచ్చు. అయితే డాక్టర్, అతని ఛాతీ పైన ఎవరో బలమైన దెబ్బ కొట్టి గట్టిగా మెడను పట్టుకుని బలవంతంగా నీటిలో ముంచి చంపారు అనుకోవచ్చు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మై లెర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ ప్రాసిక్యూటర్ తన ఉద్దేశాన్ని తనకు కావలసిన విధంగా సాక్షి నుంచి రాబట్టాలని చూస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నో మోర్ క్వశ్చన్స్. డాక్టర్ మురళీమోహన్ గారు, మీ వాంగ్మూలంలో రాజశేఖరికి ఒక షాక్ తగిలిందన్నారు. డాక్టర్, అతని ఛాతీ మీద తగిలిన దెబ్బ ఎవరైనా బలంగా చేత్తో గుద్దడం వల్ల కానీ, లేదా ఒక కర్రతో కానీ, లేదా ఒక లాఠీ లాంటి దాంతో కానీ కొట్టడం వల్ల తగిలిందంటారా? నోను, ఏదైనా ఫ్లాట్గా ఉన్న వస్తువుతో, అంటే అరచేత్తో, లేకపోతే ఏదైనా ఒక పళ్ళెంతో కొట్టినట్టుగా ఉంది. ఫ్లాట్గా ఉండే వస్తువు అవునా? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పిచ్చయ్య గారు, గారు అనుమాకండి బాబాయ్య, చదువుకున్నారు తమరట్టా పిలుస్తా ఉంటే నాకు సిగ్గుగా ఉంటుంది బాబాయ్య. ఉత్తి పిచ్చయ్యారండి బాబు. సరే చూడు పిచ్చయ్య, మొన్న 25వ తేదీ సాయంకాలం 4:30-5 గంటల మధ్య స్కూలు గేటు దగ్గర నువ్వు ఏం చూసావో చెప్పగలవా? ఆ సాయంకాలం నేను గేటు దగ్గర నిలబడి ఉన్నానా అండి? రాజాబాబు గారు ఆ తండ్రి గారి కోసం రోడ్డు మీద నిలబడి ఉన్నారండి. ఇంతలో దూరంగా ఒక కారు వచ్చి ఆగిందండి. అందులోంచి అదిగదిగో ఆ అమ్మాయి గారు దిగొచ్చి రాజాబాబు గారితో ఏదో మాట్లాడి ఇద్దరు కలిసి కారుకి వెళ్ళిపోయినారండి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నువ్వు ఏమైనా విన్నావా? లేదండి, వాళ్ళు నాకు చాలా దూరంగా నిలబడి మాట్లాడుకున్నారండి. సరే, ఆ అమ్మాయి రాజాని కారు దగ్గరకు పిలుచుకువెళ్ళిందన్నావే, మామూలుగా తీసుకువెళ్ళిందా లేక చేపట్టుకు లాక్కు వెళ్ళిందా? చేపట్టుకునే తీసుకుని వెళ్ళారండి. అంటే గబగబా ఈడ్చుకువెళ్ళిందా? గబగబా అంటే గబగబానే వెళ్ళారండి. కారులో ఇంకెవరైనా ఉన్నారా? లేకేవండి, అదిగదిగో ఆ బాబు కూడా ఉన్నారండి. దర్శాలు ఎవరా? మీరు ఇప్పుడు చెప్పారే, ఆ అమ్మాయి చనిపోయిన రాజశేఖరాన్ని గబగబా తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టిందని. అవునండి. అలా గబగబా తీసుకువెళ్ళేటప్పుడు ఏమైనా బలవంతంగా తీసుకువెడుతున్నట్టు అనిపించిందా మీకు? బలవంతంగా అంటే అవునండి. అలా బలవంతంగా తీసుకువెడుతున్నప్పుడు రాజా నేను రాను రాను అని కానీ, నన్ను వదులు వదులు అని కానీ ఏమైనా అరిచాడా? అరవనేదండి. ఒకవేళ అరిచి ఉంటే మీకు అది వినిపించి ఉండేదే కదా? నేనంత దూరంలో ఉన్నాను అనుకోండి, అయినా అరిస్తే వినిపించేదండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువరాన. మాణిక్యం గారు, మీరు స్విమ్మింగ్ పూల్ గేట్ కీపర్ కదా? అవునండి. 26వ తేదీ ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఏం చూశారు మీరు? ఆ వేళ నేను స్విమ్మింగ్ పూల్కు వెళ్ళానండి. స్విమ్మింగ్ పూల్లో కుర్రాడి శవం తేలుతూ ఉందండి. నేను గాబరా పడిపోయానండి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశానండి. 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేసి శవాన్ని తీసుకెళ్లారండి. దర్శ, మిస్టర్ మాణిక్యం, మీరు ఎంతకాలం నుంచి స్విమ్మింగ్ పూల్ సర్వీస్లో ఉన్నారు? సుమారు 5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 5 సంవత్సరాల్లోనూ మీరు స్విమ్మింగ్ పూల్లో ఇలాంటి మరణాలు ఎప్పుడైనా చూశారా? శవం నీళ్ళలో తేలటం చూడలేదండి. కానీ కానీ ఒక మనిషి ఒక పర్యాయం చచ్చిపోవడం చూశానండి. ఎలా చచ్చిపోయాడు? డైవింగ్ పొరపాటు చేయటం వల్ల. డైవింగ్ అంటే? డైవింగ్ అంటే అదేనండి, స్విమ్మింగ్ పూల్కి ఎత్తుగా ఓ బల్ల కట్టడం అండి. ఆ బల్ల మించి గెంతటం అండి. ఆ గెంతటంలో పొరపాటు జరిగి నీళ్ళ దెబ్బ గుండెకి తగిలి చచ్చిపోయాడండి. ఓహ్, నీళ్ళ దెబ్బ గుండెకి తగలడం వల్ల చచ్చిపోయాడు. అయ్యో, నీటి దెబ్బ గట్టి దెబ్బ కదండి మరి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ చంద్రశేఖరం టు అపేర్ యాజ్ స్టేట్ విట్నెస్. శ్రీ పి చంద్రశేఖరం గారు, శ్రీ పి చంద్రశేఖరం గారు. నమస్కారం. దేవుని ఎదుట. దేవుని ఎదుట ప్రమాణం చేసి. ప్రమాణం చేసి. అంతా నిజం చెప్తాను. అంతా నిజం చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను.
చంద్రశేఖరం గారు, మీరు ఈ ముద్దాయిలను ఎదుగుదరా? ఎరగను. ఎప్పుడైనా చూశారా? చూశాను. మీరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎలా చూశారు, దయచేసి వివరంగా చెప్పండి. నేను మా అబ్బాయిని వెతుకుతూ కారులో పోతూ ఉండగా నా వెనక నుంచి సుమారు 45 మైళ్ళ వేగంతో వాళ్ల కారు నా కారును ఓవర్టేక్ చేసింది. రోడ్డు మీద ఓ పసివాడు ఆ కారు కింద పడవలసింది పాపం. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది. ఆ పసివాడు మావాడి అనుకుని నేను కారు దిగి దగ్గరకు వెళ్ళాను. అప్పుడే నేను వాళ్ళని చూశాను. ఐసీ. అప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఏదో తప్పు చేసి తప్పించుకు పారిపోతున్నారా, లేక పెద్దవాళ్లకు తెలియకుండా చాటుగా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా అన్న భావం కలిగింది. థ్యాంక్ యూ సార్. మిస్టర్ చంద్రశేఖరం, సారీ, యువరాణుని సంబోధించాల్సిన మేము. ఇట్స్ ఆల్ రైట్, ప్రొసీడ్. థ్యాంక్ యూ. చూడండి, ముద్దాయిల్ను ఆ రాత్రి చూసి వారేదో తప్పు చేసి తప్పించుకు పారిపోతున్న వారిలా కనిపించారన్నారే, పరిచయం లేని వ్యక్తులను ఒక్క క్షణం చూసినంత మాత్రాన వారి మనస్తత్వాన్ని ఎలా గ్రహించగలిగారు? అది నా వృత్తి నాకు నేర్పిన మొదటి పాఠం. మీరు వేసే ప్రశ్నల వెనక మీ మనస్సు నాకు అర్థంలా కనిపిస్తోంది. మీరు నా నుంచి వచ్చే సమాధానంతో ఏమి సాధించాలనుకుంటున్నారో కూడా నాకు పూర్తిగా అర్థమవుతోంది. ఆ శక్తి లేనివాడు ఆ స్థానంలో 25 సంవత్సరాలుగా ఉండగలడంటారా? మిస్టర్ చంద్రశేఖర్, మీకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం కదా? అఫ్కోర్స్. అందుకే మీ అబ్బాయిని కూడా మీతో తీసుకెళ్తుండేవారు రోజు. మా రాజాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నాకంటే ముందు వాడే తయారయ్యేవాడు. అంటే ఏ రోజైనా స్విమ్మింగ్ తీసుకువెళ్ళకపోతే మారాన్ చేసేవాడా? సాధారణంగా వెళ్ళకపోవడం అంటూ ఉండదు, అన్లెస్ హీ ఈజ్ సిక్. ఒకవేళ మీకు వీలు లేకపోతే, సే మీరు ఊళ్ళో లేకపోతే వెళ్ళడం మానేసేవాడా? లేదు, మా ఇంట్లో ఎవరో వెంట తీసుకువెళ్ళేవారు. అంత రెగ్యులర్గా వెళ్ళేవాడు, 2-3 ఏళ్లలో గజయితగాడు అయ్యేవాడు కదా? ఉంటే అయ్యేవాడు. ఐఎమ్ సారీ మిస్టర్ చంద్రశేఖర్, మీకు డైవింగ్ కూడా వచ్చా? చేసేవాడిని. ఐ లైక్ ఇట్. అంటే ఇప్పుడు మానేశారా? న్యాచురల్లీ, ఐఎమ్ నాట్ దట్ యంగ్. మరి మీ అబ్బాయి రాజాకి కూడా డైవింగ్ అంటే ఇష్టమేనా? ఎంతో ఇష్టం. ఎన్నోసార్లు చేస్తానని సంబరపడేవాడు, నేనే వారించేవాడిని. ఎందుచేత? ఇంకా పసివాడు కనుక. థ్యాంక్ యూ సార్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. విద్యాసాగర్ గారు, 15వ తేదీన మీ గురుకులంలో ఒక డాన్స్ డ్రామా జరిగింది కదా? అవునండి. చనిపోయిన రాజశేఖర్ అందులో ఏం వేషం వేశాడు? గాంధీ వేషం వేశాడు. ఈ 2వ ముద్దాయి రాణి తమ్ముడు? గోడ్సే వేషం వేశాడు. ప్రదర్శన తరువాత ఏం జరిగిందో చెప్పగలరా? ఉత్తమంగా నటించిన రాజశేఖరానికి బెస్ట్ యాక్టర్ బహుమతి ఇవ్వబడింది. తనకు బహుమతి రాలేదని ప్రతాప్ స్టేజ్ వెనక్కి వెళ్లి గోడుగోడుని ఇచ్చాడు. 2వ ముద్దాయి రాణి తమ్ముడిని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నం చేసింది, కానీ లాభం లేకపోయింది. తర్వాత మొదటి ముద్దాయి విక్రమ్ వచ్చి, నువ్వు బాధపడకు రాణి, ఆ రాజాని పీక పిసికి చంపేసి ఆ బహుమతి పట్టుకొచ్చి నీ తమ్ముడికి ఇస్తాను అని ప్రతాప్ను రాణిని ఓదార్చాడు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దర్శన్. విద్యాసాగర్ గారు, రాజశేఖరాన్ని పీక పిసికి చంపి పారేస్తాన్నాడు కదా విక్రమ్, మీరు రాజశేఖరానికి ఇలా ప్రమాదం జరగబోతోందని కానీ జాగ్రత్తగా ఉండాలని కానీ రాజశేఖరంతో కానీ వాళ్ళ నాన్నగారితో కానీ చెప్పారా? లేదు. ఎందుచేత? ఆ మాట నేను ఎప్పుడంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎలా సీరియస్గా తీసుకుంటున్నారు? ఇలా జరిగింది కాబట్టి అలా అనుకోవాల్సి వచ్చింది. ఓ, అలా అన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని అనుకోవాల్సిన అవసరం లేదు కదా? లేదు. ఏడుస్తున్న మరో తోటి వాడిని ఊరుకోబెట్టడానికో, లేదు తన తమ్ముడికి అవమానం జరిగింది అని బాధపడుతున్న తన గర్ల్ ఫ్రెండ్ని సంతోష పెట్టడానికో అని ఉండొచ్చు కదా? అని ఉండొచ్చు. థ్యాంక్ యూ. యువర్ ఆనర్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ది జ్యూరీ, మీరందరూ సాక్షుల సాక్ష్యాలన్నీ విన్నారు. సత్యాసత్యాలు తేట తెల్లమయ్యాయి. శ్రీ చంద్రశేఖరం గారి సాక్ష్యం ద్వారా చిరంజీవి రాజాకు ఈతంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసింది. ముద్దాయిద్దరూ ఏ విధమైన బలాత్కారం చేయకుండా ఆడుతూ పాడుతూ చిరంజీవి రాజా వారితో ఆ సాయంకాలం చిరంజీవి రాణి కారులో స్విమ్మింగ్ పూల్కు వెళ్ళారు. ఈ విషయం గురుకులం వాచ్మెన్ సాక్ష్యం ద్వారా రుజువైంది. ముగ్గురు కలిసి ఈత కొడుతున్నారు. అంతవరకు అతనిలో అణిచిపెట్టుకున్న కోరిక ఒక్కసారిగా పెల్లుబికింది. చిరంజీవి రాజాకు డైవ్ చేయాలనిపించింది. డైవ్ చేశాడు. అనుభవం లేని రాజా ఛాతీ మీద నీళ్లలో పడ్డాడు. అలాంటప్పుడు ఏమవుతుంది? పోస్ట్ మార్టం డాక్టర్ గారి సాక్ష్యం ద్వారా రుజువైంది. ఆ బలమైన తాకిడికి అతని గుండె తట్టుకోలేకపోయింది. నరాలు పొట్లు తప్పాయి. మునిగిపోతున్న అతన్ని మొదటి ముద్దాయి రక్షించబోయాడు. మెడపట్టుకుని పైకి లాగబోయాడు. ఆ ప్రయత్నంలోనే మొదటి ముద్దాయి గోటి గుర్తులు చిరంజీవి రాజా మెడ మీద పడ్డాడు.
ఇతని చేతికున్న గొలుసు కూడా నీళ్లలో పడిపోయి ఎంత చేసినా వీధి వక్రించి ప్రయత్నం విఫలమైపోయి చిరంజీవి రాజా నీటిలో మునిగిపోయాడు. ఎప్పుడు ఇలాంటి దుస్సంఘటన చూసి ఉండని ముద్దాయి భయపడిపోయారు, బెదిరిపోయారు. అందుకే వారు ఆనాటి రాత్రి శ్రీ చంద్రశేఖరం గారు వారిని చూసినప్పుడు ఏదో ఆందోళనతో ఒక భయానక దృశ్యం తరుముతున్నట్టు భీతితో ఇంటికి పారిపోయారు. Therefore, your honor and gentlemen of the jury, ఇంత స్వచ్ఛంగా నిజం కనబడుతున్నప్పుడు ఇది హత్య ఎలా అవుతుంది? ఈ ముద్దాయిలు హంతకులు ఎలా అవుతారు? This is sheer accident, దైవ ఘటన, an act of God. ఏదో నాటకంలో తనకు బహుమతి రాలేదు, తాత్కాలికంగా బాధపడుతున్న ప్రతాప్ని ఓదార్చడం కోసం మొదటి ముద్దాయి పీక పిసికి చంపుతాను అని సరదాకి అన్న మాటల్నే మోటివ్గా తీసుకుని దీన్ని హత్య అనడం ఒక అబద్ధానికి నిజంగా రూపకల్పన చేయడం మాత్రమే అవుతుంది. కనుక యువరాజు ఈ ముద్దాయిలు ఏ నేరమో చేయలేదు, నిర్దోషులని మనం చేస్తున్నాం. యువరాజు జెంటిల్మెన్ ఆఫ్ ది జ్యూరీ, మై లెర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ ధర్ తన మేధాశక్తితో వాక్ చాతుర్యంతో వాక్ పటిమతో తాను చెప్పిన విషయాలన్నీ నిజమైన నమ్ముదా. చనిపోయిన రాజశేఖర్ తప్పుగా డైవ్ చేయడం వల్ల ఛాతీకి దెబ్బ తగిలే మరణించాడని అనుకుందాం. ముద్దాయిలు సహాయం కోసం ప్రయత్నం చేసినా రాజశేఖర్ నీట మునిగే చనిపోయాడని అనుకుందాం. అయితే మన లెర్నెడ్ ఫ్రెండ్ని మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. దిస్ ఇస్ షియర్ యాక్సిడెంట్, దైవ ఘటన, యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే ముద్దాయిలు స్విమ్మింగ్ పూల్ దగ్గరే సహాయం కోసం ఎందుకు అరవలేదు? దొంగల్లా ఎందుకు పారిపోయారు? పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదు? పోలీసుకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ప్రఖ్యాతి వహించిన మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా వాగ్ధాటికి వాక్పటిమకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చా, థ్యాంక్స్. వయస్సు మళ్లిన హంతకులతో మనస్సు పెట్టి చేసిన హత్యలతో అలవాటు పడ్డ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పసివారి మనస్తత్వాలను విస్మరించారు. ఎన్నడూ చూడని ఒక దుస్సంఘటన పసి హృదయాలను ఎంతగా కలవర పెడుతుందో అదే భయం, అదే భీతి ఆనాటి రాత్రి ఈ ముద్దాయిద్దరిని ఆవహించింది. ఆ భయంతో, ఆ భీతితో ఏం చెయ్యాలో అనే ఆలోచన పసివారిలో రాలేదన్నలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మన డిఫెన్స్ లాయర్ గారు పసివాళ్ల మనస్తత్వం మీద చెప్తూ వాళ్ళు ఒక భయానక దృశ్యాన్ని చూచినప్పుడు ఎంతగా భయ విభ్రాంతులైపోతారో వివరించారు. నిజమే, కాదనలేదు. కానీ వారు చెప్పినట్లుగానే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్తో ఆడుతూ పాడుతూ స్నానం చేస్తున్న వాళ్ళు తమ తోటి స్నేహితుడు ఒకడు నీళ్లలో మునిగిపోతే ఆ షాక్లో, ఆ భయంలో కూడా ఒడ్డుకు వెళ్ళి తాపీగా బట్టలు మార్చుకుని వాళ్ల పుస్తకాలు మాత్రమే వాళ్ళు తీసుకుని తమ కారులో ఇంటికి వెళ్ళగలిగారే. ఇన్ని పనులు ఇంత సావకాశంగా ఇంత మనోనిబ్బరంతో చేయగలిగిన ఈ పసివాళ్ళు మాత్రం మిస్టర్ ధర్ ఉదాహరణకు చెప్పిన పసిపాపలు కారని మనం చేస్తున్నాం. దేర్ఫోర్ యువరాజు, చిరంజీవి రాజశేఖర్ ఒక అమానుష కృత్యానికి బలైపోయాడన్నది నిర్వివాదం, నిస్సందేహం. తన గర్ల్ ఫ్రెండ్ అంటే రెండవ ముద్దాయి అయిన రాణి తమ్ముడికి స్కూల్లో అవమానం జరిగింది, దానికి బదులు తీర్చుకోవడానికి, తద్వారా రాణికి సంతోషాన్ని సంతృప్తిని కలగజేయడానికి మొదటి ముద్దాయి కావాలని చేసిన హత్య ఇది. ఆగస్టు 25 సాయంకాలం స్కూలు విడిచిపెట్టిన తరువాత తండ్రి కోసం ఎదురు చూస్తున్న రాజాను మభ్యపెట్టి మాయమాటలతో ముద్దాయిలు కారులో ఎక్కించుకుని స్విమ్మింగ్ పూల్ వరకు తీసుకువెళ్ళారు. గేటు దగ్గర కాపలా ఉంది. ముద్దాయి విక్రమ్ రాజాను లోపలకు తీసుకువెళ్ళాడు. ముద్దాయి మనసులో ఉన్న కుట్ర తెలియని అమాయకుడు రాజా నీటిలోకి దిగాడు. అదును చూస్తూ విక్రమ్
రాజాను మెడబట్టి బలవంతంగా నీటిలో ముంచి నిండు ప్రాణాన్ని తీశాడు. ఒక మహామేధావి వారసుడుగా, ఆదర్శ పౌరుడిగా, చిరంజీవిగా వర్ధిల్లవలసిన ఆ పసివాని ఆనాటి ఆక్రంద ఈ ముద్దాయిల చెవిలో పడకపోయి దుష్ట శక్తులను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న ప్రతివాని చెవిలోనూ నినాదం చేస్తూనే ఉంటుంది. దేర్ఫోర్ ఇవరాన్ ఇట్స్ ఏ ప్రీమెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఈ ముద్దాయిలు చేసిన ఈ దారుణ కృత్యానికి తగిన విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని నేను కోరుతున్నాను. జెంటిల్మెన్ ఆఫ్ ది జ్యూరీ, సాక్షుల వాంగ్మూలాలు, వాద ప్రతివాదాలు విన్నారు. కేసును ఆమూలాగ్రంగా పరిశీలించారు. అమూల్యమైన మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిలిద్దరు గిల్టీ అనే మా అందరి అభిప్రాయం. కన్న కడుపు కాలిపోతూ ఉంటే మనం ఓడిపోయాం సార్. యువర్ డిఫీటెడ్. ఎవరు మాట అన్నది? హూ సెడ్ దట్? దిస్ ఫెలో. జ్యూరీ అంతా ముక్త కంఠంతో గిల్టీ గిల్టీ అన్నారా? అంటే గిల్టీ అన్నంత మాత్రాన్ని గిల్టీ అయిపోతారా? సరే గిల్టీ అనుకుందాం, ఉరిశిక్ష పడింది అనుకుందాం, అంత మాత్రం ఉరి తీసేస్తారా? శిక్ష వేసిన తర్వాత తీయొద్దండి. మరి తీస్తారా? ఏది తీయమండి చూద్దాం. ఇంకా దేశంలో హైకోర్టులు సుప్రీంకోర్టులు లేవటండి కోటేశ్వరరావు గారు. దెన్ అయితే హైకోర్టుకి అప్పీల్ చేద్దామంటారా? ఆఫ్ కోర్స్. అక్కడ పోతే సుప్రీంకోర్టు ఉండనే ఉంది, ఢిల్లీ పెడదాం. ఆఫ్టర్ ఆల్ మరో 2 లక్షలు, అక్కడైతే కేసుని గడగడలాడించేయచ్చు. డోంట్ వరీ మిస్టర్ కోటేశ్వరరావు. ఈ కేసు ఏమైపోతుందో ఏమిటో నేను చాలా భయపడ్డాను సార్. వాళ్ళు ఎన్ని అడ్డదారులు తొక్కారని డబ్బెట్టి మనుషులు కొనేయాలని ప్రయత్నం చేశారు. అంటే పిల్లలు మైనర్స్ అని బర్త్ సర్టిఫికెట్స్ మార్చిపోయారు. మైనర్స్ అంటే శిక్ష తగ్గుతుందని వాళ్ళ ఉద్దేశం. రాబోయిరా, కూర్చో. చంద్రశేఖరం, నేను ఎంబీబీఎస్ చదువుకున్నాననే నువ్వు కొండంత మేడ కట్టించావో లేదా నువ్వు కట్టించావనే నేను చదువుకున్నాను, కానీ మెట్లు ఎక్కేసరికి నా ప్రాణం. డాక్టర్, ఇక నీకు ఆ శ్రమ ఉండదులే. ఏ? నేను రిజైన్ చేశాను. వాట్? ఎస్ ఇన్స్పెక్టర్. అమ్మయ్యా, మంచి పని చేశావు. నువ్వే కదో నన్ను బలవంతం చేసేవాడివి, విశ్రాంతి తీసుకోమని. అఫ్కోర్స్. డాక్టర్, ఇక నాకు జబ్బు ఉండదు, నీకు మెట్లెక్కే శ్రమ ఉండదు. నీకు జబ్బు తగ్గినా నా జబ్బు తగ్గదు. రోజు ఒక్కసారైనా నిన్ను ఎగ్జామిన్ చేయకుంటే నాకు అసలు నిద్రే పట్టదు. నవ్వకు, గట్టిగా పీల్చబోయ్. శ్రీ పశుమతి చంద్రశేఖరం గారి కుమారుడైన రాజశేఖరాన్ని హత్య చేశారనే అభియోగంపై మొదటి ముద్దాయి మీ విక్రమ్ కుమార్ జ్యూరీ వారు ఇచ్చిన అభిప్రాయంతో ఏకీభవిస్తూ, యువర్ ఆనర్, కంటికి కనబడుతున్న ఈ ముద్దాయిలిద్దరిని నేరస్తులుగా భావించి న్యాయ విచారణ జరుగుతోంది. కానీ ఈ నేరానికి పరోక్షంగా దోహదం చేసిన అసలు హంతకులు కనుమరుగై నిర్దోషులుగా చలామణి అవుతున్నారు. వారిని నిరూపించడానికి, ఈ ముద్దాయిలిద్దరి తరఫున వాదించడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఒక కేసు విచారణ పూర్తయిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేయవలసిందిగా కోరటం న్యాయ విరుద్ధమని మనవి చేస్తున్నా. ఈ న్యాయ శాసనాలు మానవుని కోసం మానవుని చే తయారు చేయబడినవే కాని మానవుడు న్యాయ శాసనం కోసం కాదు. లెట్ 10 క్రిమినల్స్ గో అన్పనిష్డ్ రాదర్ దాన్ అన్ ఇన్నోసెంట్ బి పనిష్డ్ అన్న ప్రాథమిక లక్ష్యం కోర్టు వారికి నేను గుర్తు చేయవలసిన అవసరం లేదని భావిస్తున్నాను. అంటే ఈ ముద్దాయిలు నిర్దోషులని గౌరవనీయులైన న్యాయవేత్త నిర్ణయం అవివేకమైందని మీరు అంటారా?
యు ఆర్ మిస్టేకెన్ మిస్టర్ ప్రాసిక్యూటర్. న్యాయవేత్తల నిర్ణయాన్ని నేను శంకించడం లేదు. ముద్దాయిలు నిర్దోషులని అనడం లేదు. అయితే వారు చేసిన నేరానికి వారెంతవరకు బాధ్యులో తెలియపరచడానికి అవకాశం ఇవ్వమంటున్నాను. నిజమైన హంతకుల్ని లోకానికి చూపమంటున్నాను. హంతకులు హంతకులు వారే హంతకులు అని నిరూపించబడ్డ తర్వాత, అందరూ ఏకగ్రీవంగా అదే నిర్ణయానికి వచ్చిన తర్వాత శాసనాలు మారితే తప్ప తీర్పులో మార్పు రావాల్సిన అవసరం లేదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, కోర్టు వారి అనుమతిని కోరుతున్నది మామూలు వ్యక్తి కాదు, న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా వడపోసిన మహామేధావి, తన బాధ్యతలను పూర్తిగా తెలిసిన న్యాయవేత్త. అందుచేత శ్రీ చంద్రశేఖరం గారి అభ్యర్థనను మన్నిస్తూ తీర్పు ఇవ్వడం వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ యువరాజ్. నా మొదటి సాక్షి ముద్దాయి తండ్రి గారైన శ్రీ పానకాలరావు గారు. శ్రీ వి పానకాలరావు గారు. మీరు ఒకటవ ముద్దాయి విక్రమ్ కుమార్ తండ్రి గారు కదూ? చెప్తాం. మీరేం చేస్తుంటారు? ప్రజాసేవ. అంటే? ప్రజాసేవ అంటే మీకే కాదు చాలా మందికి తెలియదు. ఆ పూరి గుడిసెల్లోకి పోయి అడగండి. స్త్రీ పురుషులు బాల బాలికలు వాళ్ళు చెప్తారు నేనేం చేస్తున్నాను. వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, సబ్బులకి మందు లేదు. అవన్నీ మీరు ఇస్తున్నారా? ఆ లోటు లేకుండా పోవాలంటే ఏం చెయ్యాలో నేను ఉపన్యాసం ఇస్తున్నాను. ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఉపన్యాసాలు? నాకు జ్ఞానోదయం అయినప్పటి నుంచి. అది ఎప్పుడైంది? నా ప్రజల బాధల్ని గుర్తించినప్పటి నుంచి. నాలోని ప్రతి కదలిక ప్రజలకి, నా శరీరం ప్రజలకి, నాలోని అణు అణువు ప్రజలకి, కొడుకు ప్రజలకి, నా భార్య ప్రజలకి. ఆడ ఆడ పానకాలరావు గారు. అయ్యా, మీరు రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? నా మొదటి భార్య పోయిన 6 మాసాలకి. అప్పుడు మీ వయసు ఎంత? 50కి అటు ఇటు ఉన్నాయండి. ఇన్ని ఆదర్శాలు, ఇంత ప్రజాసేవలో మునిగి తేలుతున్న మీరు మొదటి భార్య పోయిన 6 నెలల్లోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చేసుకోకూడదా? ఆన్సర్ టు ది పాయింట్, ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీ పాయింటే నాకు అర్థం కావడం లేదండి. సాంసారిక సుఖం అనుభవించాలనే? దేశమాత, నాకు సుఖం ప్రజాసేవలోను, దేశాన్ని ఉద్ధరించడంలోనే ఉందండి. మరెందుకు పెళ్లి చేసుకున్నారు చెప్తా? పాపం తల్లి తండ్రి పోయి బ్రతుకుతరువు లేక అవస్థ పడుతున్న ఒక ఆడదానికి బ్రతుకుతరువు కల్పించడం కోసం, తద్వారా ఎంతో కొంత ప్రజాసేవ చేశాననే తృప్తి కోసం కనుక. అది సాధించాలని మీరు అనుకుంటున్నారా? ఆ అలాగే దేశాన్ని కూడా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తున్నాననే తృప్తి కూడా మీకుందా? అదే నా జీవాణం. ఆ తృప్తే లేకపోతే ఈ పాటకి కట్టె కాలిపోయింది. దేశంలో ప్రజా సమూహాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న మీరు మీ ఇంట్లో మీ భార్యను మీ కొడుకును ఎంతవరకు ఉద్ధరించారు? నేను వాళ్ళకి ఏం లోటు చేశాను చెప్పండి? పొరపాటున నేను రేపు ఏమైపోయినా వాళ్ళ జీవితావసరాలు అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయించాను. అంటే మీ కుటుంబం అంతా ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా ప్రశాంతంగా ఉందండి. ఓ భేషుగా అంత ప్రశాంతంగా ఉన్న మీ కుటుంబంలో మీ కొడుకుపై హత్యానేరం ఎందుకు మోపబడు? పొరపాటు అండి. అయ్యా, దేశ సేవ చేస్తున్న నాలాంటి మహావ్యక్తి కడుపున ఒక హంతకుడు పుట్టాడంటే మీ నమ్ముతారా? మానవుడు హంతకుడుగా పుడతాడా, పుట్టి పెరిగి హంతకుడు అవుతాడు? అధ్యక్షుడా, సైకాలజీలు ఫిలాసఫీలు చర్చించడానికి ఇది చర్చా వేదిక కాదు, కోర్టు అని మనం చేస్తున్నాను. యువరాజా, ఈ కేసులో మానవ మనస్తత్వానికి సంబంధించిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువరాజా. ఇప్పుడు చెప్పండి పానకాలరావు గారు, మానవుడు హంతకుడుగా పుడతాడా, పుట్టి పెరిగి హంతకుడు అవుతాడా? రెండు రకాలుగానే ఉంటాయనుకోండి, కానీ పుట్టంగానే ఎవడు హంతకుడతాడండి? అంటే పెరిగిన తర్వాతనే హంతకుడు కావడానికి ఎక్కువ అవకాశం ఉందంటారు. అయ్యా, మీరు అనవసరంగా నా కాలాన్ని వృధా చేస్తున్నారు. నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. విజయవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది, ప్రజలు గోడు గోడులో ఏడుస్తారు. నేను వినలేను వాళ్ళ రోదనలు రాకున్నాను. అయ్యా, నన్ను వెళ్ళనివ్వండి. యువర్ విట్నెస్ మిస్టర్ ప్రాసిక్యూటర్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. సరే, మీరు వెళ్ళిరండి. సెలవు. థ్యాంక్ యూ. జయ దేశమాత. శ్రీమతి పంకజం గారు, మీరు పానకాలరావు గారి రెండవ భార్య కదూ? అబ్జెక్షన్ యువరాన, సాక్షిని రెండవ భార్య అని హేళన చేయవలసిన అవసరం లేదు. యువరాన, ఇది హేళన కాదు, నిజం. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువరాన. ఇప్పుడు చెప్పండి, అవును అవును, రెండవ భార్య అంటే మీకు హేళనగా ఉంటుందా? బ్రతుకులో నాకేది హేళనగా ఉండదు. ఎందుచేత? నాకు బ్రతికే లేదు గనక. ఇంత చిన్న వయసులో జీవితంపై మీకు ఇంత నిరాశ ఎందుకో చెప్పగలరా? నేను ఎక్కువగా చదువుకున్న దాన్ని కాదు, మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదు. ఎంతవరకు చదువుకున్నారు? 8వ క్లాసు. పానకాలరావు గారిని మీరు పెళ్లి చేసుకున్నారు కదా? వారే నన్ను చేసుకున్నారు. దట్స్ ఆల్ రైట్.
మీరు బాధపడకుండా ఉంటానంటే ఒక్క ప్రశ్న అడుగుతాను. గృహిణిగా మీరు సుఖంగానే గడుపుతున్నారా? ఏ హిందూ స్త్రీ తన భర్తతో సుఖంగా ఉండకుండా ఉండగలదు. పారకాలరావు గారిని మీరు హృదయపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారా? అప్పుడు నాకు హృదయం అంటే ఏమిటో తెలియదు. పోనీ ఇప్పుడు హృదయపూర్వకంగానే సంసారం గడుపుతున్నారా? ఇప్పుడు నాకు హృదయమే లేదు. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ వయసు ఎంత? 18. మీ వారి వయసు? నాకు తెలియదు. బహుశా 50 సంవత్సరాలు ఉండవచ్చు. వయసులో అంత తేడా ఉన్నప్పుడు ఈ పెళ్లికి మీరు ఎందుకు అంగీకరించారు? పెద్దలు ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నాలాంటి నిర్భాగ్యులు ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరిని అడగండి, ఒక్కో రకం కథ చెబుతారు. పంకజం గారు, మీ కుటుంబంలో మెంబర్స్ ఎంతమంది? మా పుట్టింటన అక్కడ అనాథ. ఇక్కడ? ఇక్కడ ఏకాకి. మీ భర్త పానకాలరావు గారు, సవతి కొడుకు విక్రము ఉండగా మీరు ఏకాకి ఎలా అవుతారు? ఆకాశంలోని నక్షత్రాలన్నీ దగ్గర దగ్గరగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి, కానీ దేనికదే ఏకాకిగా బ్రతుకుతూ ఉంటుంది. అంటే మీ భర్త పానకాలరావు గారు మిమ్మల్ని భార్య అన్న భావంతో చూడరా? ఎందుకు చూడరు? ఇల్లు వాకిలే ఇచ్చారు, నగా నట్రా చేయించారు. అంతకంటే భార్యకు వేరే కోరికలు సరదాలు ఉంటాయని వారికి తెలియదు. తిండి బట్టా పెట్టి తమ బాధ్యతలు తీరిపోయాయనుకుంటారు కొందరు భర్తలు. ఎందుకు? ఐఎమ్ సారీ పంకజ్, వెరీ సారీ. మీ అబ్బాయి విక్రమ్? విక్రమ్ నా కొడుకు కాదు, మా వారి అబ్బాయి. అతను మిమ్మల్ని తల్లిగా గౌరవించడా? నేను అతన్ని బిడ్డగా చూసుకుంటేగా. ఎందుచేత? దాదాపు మా ఇద్దరి వయస్సు ఒక్కటి. అతను నన్ను అమ్మా అని కానీ పిన్ని అని కానీ పిలవలేదు. నేను అతన్ని నాయనా అని పిలవలేదు. మేమిద్దరం కలుసుకుంటే అతనిలో ఏదో ఆందోళన, నాలో ఏదో సందేహం, అతనిలో ఏదో కంగారు, నాలో ఏదో భయం. ఆ భయం ఏమిటో అడగవచ్చా? ఎలా చెప్పమంటారు? తప్పు చేయమని ప్రకృతి ప్రేరేపిస్తుంది, కూడదని మనస్సు వారిస్తుంది. ఈ సంఘర్షణ బలహీనులు తట్టుకోవటం కష్టం. అందుకే నేను అతన్ని బలవంతంగా దూరం చేసుకోవలసి వచ్చింది. అతని మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? పని మనిషి ఉంది, పైగా అతని ఇంటి పట్టునుంటేగా. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో ఎవరికీ తెలియదు. నా గదిలో పుస్తకాలు పోయినప్పుడు అనిపిస్తుంది అతను వచ్చి వెళ్ళాడు. మీ ఇంట్లో పుస్తకాలు అతను దొంగతనం ఎందుకు చేయాలి? నన్ను అడగలేక, అడిగినా నేను ఇవ్వను గనుక. పుస్తకాలంటే మీకంత ఇష్టమా? అవే నా జీవితం. ఏం పుస్తకాలు చదువుతారు? భారత భాగవతాలు మాత్రం కావు, నాలాంటి వాళ్ళ కోసం రాసిన పుస్తకాలు. అంటే? ఇలాంటివేనా? అవును. థ్యాంక్ యూ. యువరానా, పంకజం గారు, ఇలాంటి పనికి మాలిన పుస్తకాలు మీరు ఎందుకు చదువుతారు? క్షమించాలి, ఇలాంటి పనికి మాలిన పుస్తకాలు రచయితలు ఎందుకు రాస్తారు, ఎందుకు ప్రచురిస్తారు? ప్రభుత్వం ఎందుకు నిషేధించదు? ఈ సాహిత్యం చదివి మీరేం పొందుతారు? జీవితంలో పొందలేనిదంతా, జీవితంలో పోగొట్టుకున్నదంతా. అంటే? విప్పి చెప్పాలా? అర్థం చేసుకోలేరు. థ్యాంక్ యూ, ఇక మీరు వెళ్ళవచ్చు. కోటేశ్వరరావు గారు. ఎస్ సార్. రెండవ ముద్దాయి కుమారి సంధ్యారాణి మీ అమ్మాయా? అవును, అది అందరికీ తెలిసిన విషయమే. మీకు ఇంకా పిల్లలా? ఒక మగపిల్లవాడు కూడా ఉన్నాడు. ఆడపిల్లలు? లేరు. బహుశా అమ్మాయిని చాలా ముద్దుగా పెంచుంటారు. అఫ్కోర్స్, పిల్లల్ని ఎప్పుడూ ముద్దుగానే పెంచాలి, దట్స్ మై థియరీ. మీరేం పని చేస్తారు? పని? యు మీన్ వర్క్? జాబ్? నేనెవరికీ సర్వెంట్ను కాను. ఏ పని చేయకుండా మీకు ఎలా గడుస్తుంది? గడవటం అంటే? ఓ, అదే మీ సందేహం. నాకు సాలీనా లక్షలు వస్తాయి. నేను అడిగేది మీ లక్షల గురించి కాదు, రోజు ఎలా గడుపుతారు అని. అదెందుకు గడవదు? సుమారు 10:30 నిద్రలేస్తాను, కాలకృత్యాలు తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసరికి 12:30 అవుతుంది. అప్పుడు క్లబ్కు పోయి కాస్త కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేసరికి 2:30 అవుతుంది.
అప్పుడు లంచ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అట్ అబౌట్ 6:30 or 7 స్నానం అది ముగించి ఏ క్లబ్కో సినిమాకో వెళ్ళి రాత్రి 2:30 ఇంటికి తిరిగి వచ్చి డిన్నర్ తీసుకొని అలసిపోయి పడుకుంటాను. క్లబ్లో మీరేం చేస్తారు? ఏం చేస్తారంటే ఏం చెప్పను. మీరు ఒకసారి అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత స్ప్లెండెడ్గా ఉంటుందో. ఒక పక్క జాజ్ బ్యాండ్ అండ్ డ్యాన్స్, ఒక పక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఒక పక్క డ్రింక్స్ అండ్. మీరు తాగుతారా? ఐఎమ్ ఏ పర్మిట్ హోల్డర్, ఆల్ ఇండియా పర్మిట్ హోల్డర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీతో పాటు మీ భార్య బిడ్డల్ని కూడా తిప్పుతారా? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. భర్త క్లబ్బుల్లోను, భార్య వంటింట్లోను, భర్త స్వర్గంలోను, భార్య నరకంలోనూ గడిపే దట్ టైప్ ఆఫ్ హస్బెండ్ నేను కాదు. నాతో పాటే నా భార్య, నా పిల్లలు. మరి మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళదు? అఫ్కోర్స్, స్కూల్ నుంచి సాయంత్రం 5:30 తిరిగి వస్తుంది, రాగానే క్లబ్కి వచ్చి మమ్మల్ని కలుసుకుంటుంది. మీ అమ్మాయి కూడా మీ పార్టీల్లోనూ క్లబ్ డ్యాన్సెస్లోనూ పాల్గొంటుందా? ష్యూర్ ష్యూర్. ఆ మాటకు వస్తే మాకంటే అదే బెటర్గా డ్యాన్స్ చేస్తుంది. పార్టీస్లో పాల్గొనటమే కాదు, పార్టీస్ అరేంజ్ చేస్తుంది కూడాను. వెరీ గుడ్. మీ అమ్మాయితో పాటు ఆ విక్రమ్ కుమార్ కూడా రోజు వస్తాడా? అఫ్కోర్స్, తరచుగా. మీ అనుమతితోనేనా? వయస్సులో ఉన్న పిల్లలకు మన అనుమతితో పని ఉంది చెప్పండి, వాళ్ళ బాగోగులు వాళ్ళకి తెలియవా. మీ అమ్మాయి వయసులోనే ఉందంటారా? చిన్నపిల్ల అనుకోండి, అయితే మెంటల్గా మాత్రం ఫుల్లీ డెవలప్. ఐ సీ. పైగా ఆడ మగ కలిసి తిరిగితేనే తప్పనుకునే ఆర్థ్రాక్స్ గ్రూప్కి నేను చెందా. మీరు క్లబ్కు వెళ్ళన్నాడు, సినిమాలకు వెళతారన్నారే, యూజువల్గా ఎలాంటి సినిమాలకు వెళతారు? యూజువల్గా నేను ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తుంటాను. నాకు ఈ తెలుగు సినిమా అంటే మచ్ బిలో ది స్టాండర్డ్. అంటే తెలుగు సినిమాలే చూడనమాట? చూడని కాదు, కొన్ని తెలుగు సినిమాలు మరి ఏడుపులు పెడబబ్బులు ఎక్కువగా ఉంటాయి చూడండి, అవి నేను భరించలేను. నాది చాలా డెలికేట్ హార్ట్, పైగా నా వైఫ్కి బ్లడ్ ప్రెషర్, అందుకని యూజువల్గా లైటర్ పిక్చర్స్ చూస్తూ ఉంటాను. లైటర్ పిక్చర్స్ అంటే? లైటర్ పిక్చర్స్ లైక్ రొమాంటిక్, ఎక్సైటింగ్. గుడ్ గుడ్. మిస్టర్ చారి, గెట్ దోస్ పోస్టర్స్ చూడండి. ఈ పిక్చర్సేనా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. యువర్ ఆనర్. అందులో ఆ సందులో సుందర చిత్రం చూశారు? దాని మా రాణి 4 సార్లు 4 times చూసింది. దానికి అడల్ట్ సర్టిఫికెట్ ఉంది, చిన్నపిల్లల్ని ఎలా చేయరే? ఈ ఊళ్ళో మా అమ్మాయిని ఆపు చేసే థియేటర్ ఓనర్ ఎవడున్నాడండి? వేరే ఎవరైనా ఆపు చేయవలసిందే, కానీ మీరు మాత్రం ఆపరన్నమాట. ఎందుకు చెయ్యాలి? వై షుడ్ ఐ? ఒకవేళ నేను ఆపాననుకోండి, అది మాకెవరికి చెప్పకుండానే చిన్నకాలం వెళ్ళిపోతుంది. ఓహో, మీ అమ్మాయికి డ్రైవింగ్ వచ్చా? నాకంటే బెటర్గా 60-70 mile స్పీడ్లో యావరేజ్ రోడ్లో కూడా వెళ్ళగలదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అదే పెట్టియండి. అప్పట్లో అప్లై చేస్తే మైనర్ అన్నారు, తర్వాత నేను నెగ్లెక్ట్ చేశాను. మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా? పోలీసులకు తెలియదుగా. మీకు తెలుసుగా? నాకు తెలుసు, నాకు తెలుసు, మా అమ్మాయి ఎక్స్పర్ట్ అని. ఇంకా నాకు భయం ఏమిటి? థ్యాంక్ యూ. నో మెన్షన్. యూ కెన్ గో. థ్యాంక్ యూ. నో మెన్షన్. శ్రీమతి శశికళ కోటేశ్వరరావు గారు. ప్లీజ్, అందరిలాగా శశి డీర్ అంటే చాలు. ఓ, శశికళ గారు, మొదటి ముద్దాయి విక్రమ్ కుమార్ మీకు తెలుసా? తెలియకే మా రాణితో వస్తూ పోతూ ఉండేవాడు. అతనంటే మీ అభిప్రాయం? నాకే ఉంటుంది, వాళ్ళెవారే ఉంటే మా అమ్మాయికి ఉండాలి. మీ అమ్మాయి అతనితో చనువుగా ఉండడం మీకు ఇష్టమేనా? అందులో ఆ ఇష్టమే ఉంది. అవసరమైతే మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా మీకేమీ అభ్యంతరం లేదన్నమాట? అదెలా కుదురుతుంది, దాని మేనరికి ఉందిగా. ఐసీ. మేనరిక ఉండి రేపు అతనికిచ్చి పెళ్లి చేయబోతున్నప్పుడు మీ అమ్మాయి విక్రమ్తో చనువుగా తిరగడం మీకు తప్పుగా తోచలేదా? వాట్ నాన్సెన్స్, పెళ్లి వేరు స్నేహం వేరు. ఆ తేడా మీ అమ్మాయి వయసులో ఉన్న వారికి తెలుస్తుందంటారా? అది తప్పుగా అన్నప్పుడు తెలుసుకోవటం ఎందుకు? అయితే పెళ్ళైన తర్వాత కూడా అలాంటి స్నేహాలు చేయవచ్చా? అరే వాట్ ఈస్ రాంగ్? మీరు చూస్తే మీ భార్యని గదిలో పెట్టి తాళా వేసి మరీ కొట్టుకొచ్చేటున్నారే, ఐ పిటీ హర్. పోనీ అలాంటి భర్త తన భార్య అలాంటి స్నేహాలు చేయడం ఇష్టపడకపోతే? అంత ఇష్టం లేని భర్తతో కాపురం చేయడం కంటే డైవర్స్ చేస్తే మంచిది. ఐ సీ. మరి హిందూ స్త్రీకి తన భర్తే దైవం సర్వస్వం అంటారే, విడాకులు ఇవ్వడం పాపం కాదా? అదంతా పార్చింటకాయ పచ్చడి, మీరు చూస్తే ఇక్కడ గుమ్మపాలు తాగా యుగంలో ఉన్నట్టున్నారే. మీరు మీ వారితో పాటు రోజు క్లబ్కు వెళతారా? అఫ్కోర్స్. ఇంట్లో కూర్చుని గోల్డ్ గెలుకుంటూ ఏం చేయమంటారు? ఇంట్లో మీకేమీ పనుండదా? మేము 4 మనుషులు, 12 మంది సర్వెంట్స్ ఉన్నారు, ఇక నేను చేయవలసిన పనంటూ ఏముంది? ఇంట్లో పిల్లల్ని చూసుకునే అవసరం అది మీకుండదా? ఓ, వాట్ ఏ క్వశ్చన్. పిల్లలు ఒక పెద్ద ప్రాబ్లమా? డెలివరీ రోజున ఒక్కసారి హాస్పిటల్కి వెళితే చాలు, ఆ 10 రోజులు నర్స్ చూసుకుంటుంది, తర్వాత ఆయాలున్నారు, మళ్ళీ డెలివరీ వచ్చే వరకు మనకేం పని ఉండదు. యువర్ విట్నెస్ మిస్టర్ ప్రాసిక్యూటర్. నో క్వశ్చన్స్.
ఇక మీరు వెళ్ళవచ్చు శశికళ కోటేశ్వరరావు గారు. అబ్బా శశి డీర్ అంటే చాలని చెప్పలా, ఇదే మర్చిపోతే మీరేం పెట్టండి. యువరానా, ఈ ముద్దాయిలిద్దరిని పరీక్షించడానికి అనుమతి కోరుతున్నాను. Yes, you may proceed. Thank you. సంచారాణి విక్రమ్ కుమార్, నీకు తెలుసా ఇది కోర్టు క్లబ్ కాదు, అందరికీ తెలిసేలా అవునో కాదనో చెప్పాలి. తెలుసు. ఎంతకాలం నుంచి తెలుసు? చాలా కాలం నుంచి. ఒకే స్కూలా? అవును. ఒకే క్లాసా? కాదు, విక్రమ్ 11th క్లాస్, నేను 10th క్లాస్. ఐసీ. విక్రమ్ కు నీకు ఉన్న సంబంధం ఏమిటి? అంటే? అంటే అతన్ని ఏ వరుస పెట్టి పిలుస్తావు? వరుసలు పెట్టి పిలవడానికి అతను నా బంధువు కాదు. మరి? ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అంటే? బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్, దాని తెలుగులో సరైన మాట లేదు. ఓహో, బాయ్ ఫ్రెండ్ అంటే అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉందా నీకు? టేక్ ఇట్ యాజ్ యు లైక్ ఇట్. సంధ్యారాణి, నీకు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. విక్రమ్ నీ బాయ్ ఫ్రెండ్ అయితే మిగతా ముగ్గురు నీకేమవుతారు? ఎవరు వాళ్ళు? ఒకరు నీ క్లాస్మేట్స్ ఉన్నారు. ఓ, అతను ఒట్టి ఫ్రెండ్. ఇంకొకరు రోజు క్లబ్ లో నీతో డాన్స్ చేసే సుదర్శన్. సుదర్శన్? ఆఫ్ కోర్స్, అతనంటే నాకు ఇష్టం. మరి విక్రమ్? ఐ లవ్ హిమ్. గుంటూరులో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మిస్టర్ మాధవరావు. ఓ, అతనా? అతను మా బంధువు, నన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఐ సీ. ఒకరితో స్నేహం, ఒకరితో ఇష్టం, ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి, అంతేనా? వాట్స్ రాంగ్? ఫ్రెండ్షిప్, లైకింగ్, లవ్, మ్యారేజ్, నాలుగు నాలుగు రకాలు. వై డిడ్ యు ట్రై టు అండర్స్టాండ్ ఇట్? ఐ అండర్స్టాండ్ ఇట్. రాణి, నీ విషయాలన్నీ మీ అమ్మగారికి నాన్నగారికి తెలుసా? తెలుసు అనుకుంటాను. ఈ విషయాల్లో నిన్ను ఎప్పుడైనా అడిగారా? ఎందుకు అడగాలి? మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, జయలీల అని. మా అమ్మగారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు విశ్వనాథన్. ఇందులో తప్పే ఉంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఐ సీ. ఇట్ మే బి నోటెడ్ యువర్ ఆనర్. రాణి, ఆగస్ట్ 15th సాయంకాలం నువ్వు ఎక్కడున్నావు? ఆగస్ట్ 15th? ఎస్, అది మన దేశ చరిత్రలో మహత్తరమైన దినం. ఓహ్, ఐఎమ్ సారీ, నేను హిస్టరీ స్టూడెంట్ని కాదు, సైన్స్ స్టూడెంట్ని. కనీసం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనైనా నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆఫ్ కోర్స్ ఐ నో ఇట్. ఆ రోజు మా స్కూల్ సెలవు ఇస్తారు కనుక. ఓహో, అలా తెలుసన్నమాట. మిస్ రాణి, 2 నెలల క్రితం గురుకులంలో ఒక బ్యాలే చూశావు, నీకు జ్ఞాపకం ఉందా? ఎస్ ఎస్. అక్కడికి ఎవరితో వెళ్ళావు? విక్రమ్తో. అందులో మా తమ్ముడు కూడా యాక్ట్ చేశాడు. ఐ సీ. ఆ బ్యాలేలో ఏం చూశావు? ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఏదో చూపించారు. డ్యామ్ వరీ, జ్ఞాపకం లేదు. ఆ బ్యాలే చివరిలో ఏం జరిగింది? గోడ్సే మహాత్మా గాంధీని చంపాడు అనుకుంటాను. గోడ్సే ఎవరు? ఇంకెవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు కాదు, అసలు గోడ్సే ఎవరు అని. హూ కేర్స్ హూ ఈస్? పోనీ మహాత్మా గాంధీ ఎవరో తెలుసా? ఆఫ్ కోర్స్. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ ఫాదర్. అని నీతో ఎవరు చెప్పారు? ఇంకోటి చెప్పాలా? ఫోటోలో చూశాను. గాంధీ పంచికట్టుకుని కూర్చునింటే పసి పాపల నెహ్రూ మాట్లాడుతూ ఉంటారు. యు ఆర్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. థ్యాంక్ యూ. విక్రమ్, కోర్టులో ఏం జరిగిందో చూశాం, సాక్షులంతా ఏం చెప్పారో విన్నాం, జడ్జి గారు ఏం చెప్పబోతున్నారో కూడా నీకు తెలుసు. నువ్వంత తెలివి తక్కువ వాడివి కాదు, అవకాశం ఇంకా మించిపోలేదు. చెప్పు, నిజం చెప్పు. నిజాన్నెప్పుడు న్యాయస్థానం గ్రహిస్తుంది, మన్నిస్తుంది. ఏమిటి మీరు అడిగేది? రాజాను ఎందుకు చంపారు? ఏం చంపలేదు. చంపావు చంపావు, డోంట్ డినై ఇట్. అయితే మళ్ళీ ఎందుకు అడుగుతారు? కేవలం హత్య ఎవరు చేశారో కాదు, కోర్టు వారికి కావాల్సింది. ఎందుకు చేశారో కావాలి. ఈ ఎందుకు మీదనే శిక్ష ఆధారపడుతుంది. విక్రమ్, నన్ను అర్థం చేసుకో. విక్రమ్, నువ్విప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నావు, మున్ముందు నీకు మధురమైన జీవితం ఉంది. నీ చేజేతులారా నాశనం చేసుకోకు. నువ్విప్పుడు నిజం చెబితే నీకు సరికొత్త జీవితం రావచ్చు. చెప్పు, నిజం చెప్పు. రాజాను ఎందుకు చంపావు? మీరు శత్రువురా? కావు. స్నేహితులా? లేదు. దెబ్బలాడుకున్నారా? లేదు. డబ్బు కోసమా? కాదు. మరి ఎందుకు చంపావు? వై డిడ్ యు కిల్ హిమ్? ఏమో ఏమో కాదు. ఈ పుస్తకం పేరేమిటి? నీట్లో సార్. ఈ పుస్తకంలో రామ్ గోపాల్ రమేష్ను ఎందుకు చంపాడో, ఎలా చంపాడో, అందుకే నువ్వు చంపావు, అలాగే చంపావు, అవునా? నాకు తెలియదు. తెలియదు? మీ పిన్ని గదిలో నుంచి ఈ పుస్తకం దొంగతనంగా తీసుకువెళ్ళలేదు? మా ఇంట్లో పుస్తకం నేను తీసుకెళ్తే దొంగతనమా? ఎన్నిసార్లు చదివావు ఈ పుస్తకం? ఒక్కసారి చదివితే చాలు, అన్ని గుర్తుకుంటాయి. 92వ పేజీలో ఈ పారాగ్రాఫ్ ఎందుకు అండర్లైన్ చేశావు?
నేను చేయలేదు. ఎవరు చేశారు? నీ గర్ల్ ఫ్రెండా? ఎవరా గర్ల్ ఫ్రెండ్? ఎవరా నీకు తెలియదు? ఎవరి పిచ్చిలో పడి గుడ్డిగా తిరుగుతున్నావో, ఎవరి అడుగులకు మడుగులెత్తుతూ బానిసమైపోయావో, ఎవరి సంతోషం కోసం, ఎవరి సంతృప్తి కోసం నువ్వు హత్య చేశావో? రాణి కోసం నేను చేయలేదు. మరి ఎవరి కోసం చేశావు? నా కోసం. నీ కోసం అంటే? నా సరదా కోసం. ఎవరినైనా చంపితే ఎలా ఉంటుందో అని సరదా. ఆ చావు గురించి ఊళ్ళో ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని సరదా. బతుకులు ఏమి రాస్తున్నాయో చదవాలని సరదా. హంతకులు దొరక్క పోలీసులు పిచ్చెక్కుపోతుంటే చూడాలని సరదా. ఎంతకాలం నుంచి ఉంది నీకు ఈ సరదా? చాలా కాలం నుంచి. మరి ఇంతకాలం ఎవరిని ఎందుకు చంపలేదు? వీలు దొరకలేదు. ఎవరిని చంపాలనుకున్నావు? చాలామంది. అంటే? స్కూల్లో మా టీచర్ని, ఇంట్లో మా పిన్నిని. మీ పిన్నినా? ఎందుకు? మీ నాన్న డబ్బు తింటుందినే? కాదు. ఆవిడంటే కోపమా? కాదు. అసహ్యమా? కాదు. పగ? కాదు. కచ్చ? కాదు. మరెందుకు? ఆమెను చూడాలనుంటుంది కానీ కంటపడితే చూడలేను. ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎదుట పడితే మాట్లాడలేను. ఏమిటో అనిపిస్తుంది, ఎలాగో ఉంటుంది. అందుకే చంపాలనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్, ఇంట బయట వాళ్ళ కోసం మనం సృష్టించిన కృత్రిమ ప్రపంచం, కలుషిత వాతావరణం. వీరే విక్రమ్ తండ్రి గారు. తన దేశాన్ని ఉద్ధరించాలన్న తాపత్రయంతో అందరి గాథల్ని బాధల్ని తనవిగా చేసుకుని ఇల్లు వాకిలి విడిచి దేశం మీదే